அஞ்சிகுடிக்கொரு சந்ததியாய் ஆழ்வார்கள் தம் செயலை விஞ்சி நிற்கும் தன்மையலாய் பிஞ்சாய் பழுத்தாலை ஆண்டாலை பத்தியுடன்னாலும் வழுத்தாய் மனமே மகிழ்ந்து அன்றி இவ்வுலகம் அலந்தாய் அடிபோற்றி சென்றங்கு தினிலங்கை செற்றாய் திரள் போற்றி கொன்னச்சகரம் உதைத்தாய் புகழ் போற்றி கண்டுபுனிலாய் எரிந்தாய் கடல் போற்றி குண்டுகுடையாய் எடுத்தாய் குணம் போற்றி வெண்டு பகைகளுக்கும் நின் கையில் விகேல் போற்றி என்றென்றும் சேவகமே எத்திப் பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கேலூர் அம்பாவாய். இப்பாசுரம் அனைதி ஆசிரியமின பாசுரம் 24வ பாசுரம். ஈ பாசுரம்லோ தள்ளி ஏன் செப்துந்தே கிருஷ்ணயனி நடிச்சிரா நு படக்கல உண்டக்கூடது நடிச்சி வச்சி மாக்கு அனுகிரகம் செய்யாலா நீ நடத்த சூடாலா நுவ் நிலபடேது சூடாலா நுவ் கூச்சுனே சூடாலா நுவ் சைலிஞ்சேது சேவிஞ்சேசாமா ஆயன அவட கூச்சுனே திருக்கோலமேமி அதே பிரகாரம் நடிச்சே திருக்கோலமேமி அதே போல நிலபடின திருக்கோலமேமி அதன்னி சேவிஞ்சாலே பிரார்த்தனை பெட்டுக்குந்தி. அது காக்குண்டா நுவ் படக்கல உண்டுக்கொனே ஒரு மாட செப்பேவంటే அது அபத்தால் செப்பினா கூட அது கரெக்ட் காது அனு செப்பி சாஸ்திரம் செப்பின் தான் வல்ல நுவ் லேசி வச்சி நீ சிம்மாசனంలో கூச்சவாலா அட்டைத்தே ఆ సింహాసనానికి శేరపాండియన్ సింహాసనం పేరు. ఆ సింహాసనంలో కూర్చొని అప్పుడు నువ్వు మాట చెప్పే ఉంటే సత్యం సత్యం పునఃసత్యం అని చెప్పి అది సత్యంగా నిలబడద్ది. అందువల్ల లేచి రావాలని ప్రార్థన పెట్టుకుంది. ఆ ప్రార్థనకు తగినట్టు ఎవరెవరికో చేసామో ఎట్టట్టు చేసామని చెప్పి వచ్చేశాడు. వచ్చిన తర్వాత ఓ ఆయన నడిచింది చూసిన తర్వాత ఏం లేదు ప్రయోజనాంతర పరులంతా వాళ్ళని నడిచి ఎట్లంతా నడిపాడు రాముణ్ణి అదే ప్రకారం వామన భగవంతుని ఎంత నడిపారు వీళ్ళంతా ఇక్కడ నడిపించారే వాళ్ళు మనము సమమా కాదే వాళ్ళు చేసినట్టు మనం చేస్తున్నామే అటైతే మనం నడిపించింది తప్పే కదా అటైతే ఆ తప్పుకి ఏం ప్రాయశ్చిత్తం చేయాలా ఆ నడిచిన తిరువడికి పళ్ళాంటి సేవించాలా అని చెప్పి పళ్ళాంటి సేవించే పాసురంతా ఈ పాసురం. ఈ పాసురంలో పోట్రి పోట్రి అని వస్తుంది. అండ్రి ఉలగం అలందాయ్ అడి పోట్రి చెండ్రంగు తిరిలంగి చెట్రాయ్ తిరల్ పోట్రి கொண்டச்சகடம் உதைத்தாய் புகழ் போற்றி கண்டுகுனிலாய் எரிந்தாய் கடல் போற்றி குண்டுகுணையாய் எடுத்தாய் குணம் போற்றி அஞ்சு செப்பி வென்று பகிடக்கும் நின்கையில் வேல் போற்றின்னு செப்பி ஆறு போற்றி வசதி. போற்றி அனை சப்தானிக்கு ஏமிந்தே மங்களாசாசனம் பல்லாண்டு போற்றி நமக ஜிதந்தே பல்லாண்டு அந்த பரியாய சப்தம் அண்டார். தீன் மன திருப்பல்லாண்டு சூசினா பரியாய சப்தம் அண்டே ఒకే అర్థాన్ని చెప్పద్ది అయితే శబ్దాలు రకరకాలుగా ఉంటుంది రకరకాలుగా శబ్దాలు ఉంటుంది అర్థమేమో ఒకే అర్థం పోటీ అయితే లైట్గా తేడా ఉంటుంది అనుకోండి తేడా లేకుండా ఏముంటుంది మైల్డ్ తేడా ఉంటుంది అయితే అనేకంగా దానికి ఒకే అర్థంగా పెద్దవాళ్ళు నిర్ణయించారు. అంతకున్నప్పుడు పోటీ అంటే ఏంది నువ్వు బాగుండాల పల్లాండు 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 పెరియాళ్ళవారు పల్లాండు అని చెప్పారు ఆండాల తల్లి పోట్రీని చెప్తుంది అది తేడా. ఇప్పుడు ఈ ప్రకారం ఎత్తుకోసం చెప్పండి నడిచాడు కదా నడిచిన దానికి తిరుపల్లాండు స్వామి ఎప్పుడో జరిగింది త్రివిక్రమావతారం ఎప్పుడు క్రితయుగంలో జరిగింది అప్పుడు జరిగింది దానికి ఇప్పుడు పల్లాండ రామావతారం త్రేతాయుగంలో జరిగింది అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు పల్లాండ కృష్ణావతారం ద్వాపరయుగంలో జరిగింది అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు పల్లాండ అంటే అప్పుడు మేము లేదు కదా మేము ఉంటే పల్లాండి సేవించుంటాము అందువల్ల అది పూర్తిగా సేవించాలని చెప్పి అప్పుడు వదిలిన దానికి ఇప్పుడు చేస్తాము అని చెప్తారు. సరే స్వామి అలా చేస్తే ఎట్లా అది సరిగా వస్తుంది అంటే మహార్తి మహార్తి పూర్తిగా తెలుసుకోవాలి కదా అందువల్ల చెప్తుంది. దీంట్లో మనం నిన్న రోజు ఏం చేసామంటే మొదట అండ్రి ఉలగమలందా అడి పోటీ అర్థం చూసాము చండ్రంగ తెలంగా చట్రాయ తిరల పోటీ అర్థం చూసాము కొండచ్చగడం ఉదయత్తాయి పొగలి పోటీని అర్థం చూసాము నాలుగోది చూడాలా కండ్రు కొనిలా ఎరిందాయ్ కడల్ పోట్రి అయినా కూడా నిన్ను చూశాం కదా మర్చిపోయింటాం స్వామి ఇంకోసారి చెప్పకూడదా అంటే అండ్రి ఉలగమలందాయ్ అడి పోట్రి అప్పుడు త్రివిక్రమం తాను చేసేవి కదా యజ్ఞమాటాన్ని నడిచేవి కదా నడిచినప్పుడు మూడు అడుగులు మట్టి ఎంత మూడు అడుగులు మట్టి కాదు మూడు అడుగులు నాకు కావాలా అని చెప్పి అడిగినప్పుడు దానికి ఏం చెప్పాడు ఇదిగో ఇస్తున్నానని చెప్పి ఉదగదార తీర్థం పోసినప్పుడు ఆ తిరుగుడు గిడిగిడిగిడిగిని పెద్దదైంది ఎంత మాత్రమైంది బ్రహ్మలోకం పర్యంతం పోయింది కదా అందువల్ల ఆ తిరువడికి పల్లాన్ని సేవించాలి కదా
அன்று எவ்வுலகமலந்தா அடிப்போற்று ஆ ரோஜு நு சேசேவே దానికి ఇప్పుడు నేను మంగళాసాధన చేస్తున్నాను అని చెప్పి అది మొదటిది. దీంట్లో ఏమంటే నిన్నే మనం చూసాము ఒక్కొక్క తిరుపల్లాంటి అట్టితే ఒక్కొక్క పోట్రీ వస్తుంది కదా, మొదట పోట్రీ, రెండో పోట్రీ, మూడో పోట్రీ, నాలుగో పోట్రీని ఒక్కొక్క పోట్రీ వస్తుంది కదా. పోట్రీ వచ్చినప్పుడు దీనికి ముందు ఏం పోట్రీ, పోట్రీ అంటే తిరుపల్లాండు మంగళాసాధనం, ఆ దీని ముందు దేనికి మంగళాసాధన చేసాడో దానికన్నా ఇప్పుడు చెప్పే మంగళాసాధనం ఇంకా భయం ఎక్కువ. మంగళాశాసనం జరిగిన భయం వల్లతో వస్తుంది. ఆ భయం అంటే ఇంకా భయం ఎక్కువ ఉంటే అట్టయితే అది మేలు స్వామి, దానికన్నా ఇది ఇంకా కష్టం అంటారు కదా. ఆ ప్రకారం త్రివిక్రమ అవతారం చేసిన దానికన్నా చండ్రంగ తెలిలంగ షట్రాయి తిరల్ పోట్రి అట్లను లంకకి పోయి రావణాసుని సంహారం చేసి పూర్తిగా వచ్చేవి కదా. అట్టయితే త్రివిక్రమ అవతారంలో అడవికి పోయడా లేదు, అదే పిరాటిని వదిలేడా లేదు, ఎంతంతమంది శ్రమ పడ్డాడు అదంతా ఏ శ్రమం లేదు, నిలుచుకోండాడు అంతే, నడవని కూడా లేదు. త్రివిక్రమ భగవంతుడు నడిచాడు అంటే నడవల, నిలిచిన దాంట్లోనే కొలిచాడు కదా. ఆ ప్రకారం రాముడు చేయలేదే, ఎంత నడిచాడు నడిచాడు అక్కడ అయోధ్య నుంచి లంకా దాకా. తిరిగి వచ్చినప్పుడు నడవల, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల. తిరిగి వచ్చినప్పుడు విమానంలో వచ్చేసాడు, విమానంలో వచ్చాడు, ఆ పూర్తిగా వచ్చాడు, నేరుగా భరద్వాజ ఆశ్రమంకి వచ్చాడు. అయితే మొదట కిష్కింధకు పోయాడు, కిష్కింధ నుంచి మళ్ళీ భరద్వాజ ఆశ్రమంకి వచ్చాడు. అయితే పోయేటప్పుడుదా పూర్తిగా అయోధ్య నుంచి నడిచే పోయాడు, తిరిగి వచ్చాడు మరి ఆశ్రమంలో విమానంలో వచ్చాడు అనుకుని. ఆ ప్రకారం ఉన్నప్పుడు సరే స్వామి ఏదో తిరిగి వచ్చినప్పుడు ఏదేదో జరిగింది జరిగింది అంటే జరగాలంటే అక్కడ నిలవాలి కదా, ఏది లేదు. ఓ లింగ పూజ చేసేవాడు అంటారు, ఎక్కడ అక్కడి నుంచి బయలుదేరింది నేరుగా నేరుగా కిష్కింధకి వచ్చాడు, మధ్యలో నిలబడితే కదా స్వామి, నిలబడలేదా, వాల్మీకి రాయలేదే, వాల్మీకి రాస్తే కదా ఏదో చేసేది చెప్పుకునే దీనికి మనంగా ఏదో ఎవరో ఒకరికి కొంచెం వైభవం చెప్పాలని చెప్పి ఈయన్ని కొంచెం తగ్గించాలనుకుని తగ్గిస్తే అది లాభం లేదు. ఆ ప్రకారం పురాణంలో ఉండదా ఇతిహాసంలో ఉండదని చూసుకోవాలా, అది లేకుండా మన నోటికి వచ్చి మాట్లాడకూడదు. ఎందుకని చెప్తానంటే ఆ ప్రకారం చండ్రంగి తెలిలంగి షట్రాయి తిరల్ పోట్రి అప్పుడు రామావతారం చేసింది పర్వాలేదు. దాని తర్వాత కొండ్ర చకడము దైత్యాలు పొగలి పోట్రి, ఏడు నెల్లు బిడ్డ కృష్ణుడు, ఏడు నెల్లు ఏమో ఆమెకి ఆవులను మేయించాలి. ఆవు ఆ అంటే అకార వాచ్యుడు భగవంతుడు, అదే ఆ దీర్ఘం చేయాల, ఆ అంటే భగవంతుడు, ఆ దీర్ఘం ఇస్తే దానికి ఆవులు అని పేరు. ఆవుకి ఆ దీర్ఘం వేస్తే ఆవులు, అదైతేమి ఆవులంటే ఏంది స్వామి, అది కూడా చెప్పాలా, ఆవులు అంతే. అయితే అకారం అనేది భగవంతుడు శ్రీమన్నారాయణ చెప్పి అకార వాచుడు అంటాం. అటైతే యశోద పిరాటి ఆవును కట్టద్దంట, అకారాన్ని కట్టద్దంట, తేడనే లేదా, ఏ తేడా లేదు స్వామి. అకారం అంటే ఆ దీర్ఘం చేస్తే పశువులు, ఇట్ట చేస్తే భగవంతుడు కృష్ణుడు, కృష్ణుడిని కడుతుంది, అదే ప్రకారం ఆవులను కడుతుంది. అందువల్ల ఆవులకు ఏదో చెయ్యాలని చెప్పి అట్లా ఆవుల దగ్గర పోయింది. పోయినప్పుడు ఎట్ట పోయింది, ఆ మంచం మీద దాన్ని ఉయ్యాలి, ఆ ఉయ్యాళ్ళ వేసేసి పోయింది. అది కాకుండా పక్కన ఒక బండి ఉంది, చేతిలో దోసుకోపోతాం కదా, ఆ బండి అడ్డంగా పెట్టి ఓ ఏది రాకూడదు ఏది రాకూడదు అడ్డంగా పెట్టి పోయింది. ఆ బండి మీద పూర్తిగా ఆవేశ ఇచ్చేసాడు శకటాసురుడు అని పేరు. ఒక్కొక్కరిని కంసుడు పంపిస్తున్నాడు అక్కడి నుంచి, వీడు ఆ కృష్ణుడిని చంపాలా చంపాలని చెప్పి పంపిస్తున్నాడు. మొదట వచ్చింది భూతన, ఆ ప్రకారం ఇప్పుడు కంసుడు పంపించిన శకటాసురుడు వచ్చాడు, దాంట్లో ఆవేశించి పరిగెత్తు అవుతున్నాడు. ఎట్లా వస్తున్నాడంటే ఆ బండి ఎట్లా ఫాస్ట్గా వచ్చి ఆ మంచం అంటే ఏంది అక్కడ ఉయ్యాలు, ఆ ఉయ్యాల మీద అట్టే కొట్టి కృష్ణుని ఎదిరి ఇసిరి పారేస్తే తీరిపోయింది ప్రాణం పోద్ది కదా. ఆ ప్రకారం చేసి వచ్చినప్పుడు ఇతనికి ఏమైందంటే, ఎప్పుడు చూడు పిల్లలకి, కొన్ని పిల్లలకంతా అప్పుడే పాలు తాగుతారని ఉంటేనే ఆకలి ఉంటుంది, పిల్లలకి ఆకలి వస్తేనే ఏం చేస్తుందంటే, మన పెద్దవాళ్ళు అయితే చెప్తాము ఆకలి వస్తుంది ఏదో తింటాము, పిల్లలు ఏం చేస్తారంటే చేతులు కాలు ఇట్టెట్ట చేస్తూ ఉంటారు, దేహ ప్రకారం చేస్తారు. ఆ ప్రకారం ఆకలి వల్ల ఏం చేశాడు కృష్ణుడు, కాళ్ళు ఇట్టెట్ట చేశాడు. చేసిన వెంటనే అప్పుడు ఆ బండి వచ్చింది, శకటం అనే బండి. ఆ బండి వచ్చినప్పుడు అది బండిలో ఆవేశించాడు కదా శకటాసురుడు, అది కాలు తట్ట పట్టిన వెంటనే తిరుక్కాలాండ పెరుమాలైన ఆళ్వార్ భాషం తలందం మురిందం శకటవసురు ఉడలి పేర పిలందివీయ తిరుక్కాలాండ పెరుమాలే అని చెప్పి ఆళ్వార్ పాత్ర తిరుక్కాలాండ పెరుమా అంటే
ఆయన తిరుగు కాలంటే తిరువడి ఆ తిరువడిదేనే ఆయన రక్షించింది ఆయన ఎవరు రక్షించారంటే ఆయన తిరువడి ఆయన రక్షించింది అంటున్నారు ఆ ప్రకారం అక్కడ చేశాడు దానికి పల్లాండు పొండ్ర చకడ ముదై తాయి పొగై పోటు ఇది ఎట్లంటే రామ అవతారం అన్న పరవాలేదు రాముడికి ఎన్నో మంది ఉండారు తంబుళ్ళు ముగ్గురు ముగ్గురు మహావీరుడు అది కాకుండా తండ్రి దశరథుడు పేరు పది దిక్కులు పూర్తిగా జగడం వేసిన అంత అంత సామర్థ్యం దశరథుడికి అందువల్ల రాముడికి భయపడాల్సిన పని లేదు ఏ భయం రాదు రాముడే జయిస్తాడు అయితే కృష్ణుడు ఎట్లంటే ఎక్కడ చూసినా ఒకటే భయం ఈ పక్క ఎవరో ఏదో ఏదో వస్తుంది చూస్తే అది ఒక అసురా భేషం వేసుకొని వాళ్ళు రాక్షసులుగా వస్తున్నారు ఆ ప్రకారం వీడు భయపడాలి కదా అది కాకుండా ఏడు నెలలు పిల్లలు ఎంతో రాముడైతే 40 సంవత్సరాలు అయింది ఏడు నెలలు పిల్లలకు భయపడాల్సింది చెప్పి ఏడు నెలలు అందువల్ల అప్పుడు రెండోది చెప్పిన ఆ రామావతారం కన్నా మూడోది చెప్పి ఆ కృష్ణావతారం శకటాసురానికి ఇంకా భయం ఎక్కువ అందువల్ల ఆ మొదట మంగళాశాసనం కన్నా రెండో మంగళాశాసనం గొప్పది రెండో మంగళాశాసనం మూడో మంగళాశాసనం ఏది పొండ్ర చకడమ దైత్యాయకు కలిపోటి ఆ మూడో మంగళాశాసనం ఇంకా గొప్పది కదా అందువల్ల ఆ మూడో మంగళాశాసనం ఇంకా కష్టం కదా అందువల్ల మూడో మంగళాశాసనం చేశాడు ఇది మూడు కండ్రు కునిలాయ్ ఎరిందాయ్ కడల్ పోట్రి దాని తర్వాత మూడో మంగళాశాసనం పర్లేదు స్వామి ఇంకా కష్టం ఇంకా భయం ఎదిగి నాలుగోది కన్నా నాలుగోది ఏంటంటే ఇంతవరకు ఒక రాక్షసుడు వచ్చాడు ఒక అసురాలు వచ్చారు ఒక రాక్షసుడు అంటే ఎవరు శకటాసురుడు ఒకటే వచ్చాడు అదే ప్రకారం రామవతారంలో ఆయన ఒకటే పోయాడు అయితే ఇక్కడంటే ఇద్దరు వచ్చేసారు కండ్రు కునిలా ఎరిందాయి కడల్ పోట్రి కండ్రు కునిలా ఎరిందాయి కడల్ అటైతే దాన్ని ఏమంటారంటే దూడ కండ్రు దూడ రూపంలో ఒక రాక్షసుడు ఒక అసురుడు దూడ రూపంలో అసురుడు అవును దాంట్లో ఆవేశించేసాడు దూడ రూపంలో ఒక రాక్షసుడు వాడికి ఏం పేరంటే వత్సాసురుడు అని పేరు వత్సాసురుడు ఇంకో ఇంకోటి ఆశ్చర్యమైన ఒక పండు విలగపండు 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 అని చెప్తాం కదా శ్రీ జయంతికి జన్మాష్టమికి చాలా దొరకతా ఉంటుంది అదే కృష్ణుడికి చాలా ఇష్టం ఆ విలగపండు ఆ విలగపండు రూపంలో ఇంకోటి వచ్చాడు అతనికి కపిత్తాసురుడు అని పేరు అటైతే వత్సాసురుడు కపిత్తాసురుడు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అసురాలు ఏం మాట్లాడుకున్నారంటే ఏంటంటే నువ్వు నేను ఇద్దరు కలిసి ఎవరిని కృష్ణుడిని ప్రాణం తీసేయాలి ఇదే మాటలు ఎట్లా మాటలంటే మనం ఇద్దరు పోయి అతని మీద పడిపోతాం పడి అతన ప్రాణం తీసేస్తాం ఎప్పుడు అప్పుడు ఎంత ఏం చెప్పడు అప్పుడు ఏది ఎంత స్వామి ఈ ప్రకారం మీరు చెప్తున్నారా ఈ ప్రకారం జరుగుతుందంటే ఇది రాక్షసు ఒకటి కాదు మొదట జరిగింది ఏడు నెలలో ఏడు నెలది ఇది ఒక్క సంవత్సరం అయినప్పుడు ఈ ప్రకారం జరుగుతుంది ఏం స్వామి ఇద్దరు మాట్లాడుకొని వచ్చిన ఏంటంటే ఇంతవరకు ఒక్కరు వచ్చిన దాని వల్ల ఏదో మనం సరే ఎట్లయినా మనం తప్పించుకుంటామనే ఒక భావన ఉంటుంది ఇద్దరు వచ్చేసారు కదా రాక్షసాలు ఎట్లా చేయాలి అంటే ఒకడు ఎట్లా వచ్చాడు దూడ రూపంలో వచ్చాడు ఇంకోడు విలగబండు రూపంలో వచ్చాడు ఈ ప్రకారం వచ్చిన వాళ్ళిద్దరు మాట్లాడుకొని వచ్చినప్పుడు కృష్ణుడు చూశాడు ఏంటి ఇట్లా వచ్చావా సట వచ్చాడు వచ్చిన తర్వాత ఆ దూడ తోక పట్టుకున్నాడు తోక పట్టుకుని ఇట్ట చెప్తున్నాడు అంటే వత్సాసురుడు అని పేరు దూడ రూపంలో వచ్చినడికి వత్సాసురుడు విలగబండు రూపంలో వచ్చినడికి ఉంది కపిత్తాసురుడు అని పేరు ఆ దూడ తోక పట్టుకుని అట్ట ఒక చుట్టి 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 అట్లనే ఇట్లా ఇసిరేసాడు నేరుగా ఆ ఎలగబండు చెట్టు మీద ఉండదు కదా ఆ ఎలగబండుకు మీద పడి ఇద్దరు ఒకరికొకరు కొట్టుకొని అట్టనే వాళ్ళిద్దరికి ప్రాణం పోయింది ఇప్పుడు ఆండాల తల్లికి ఏ భయం అంటే దీంట్లో కండ్రు కునిలా ఎరిందా కడలు పోట్రి ఈ శబ్దంలో ఏం భయం అంటే ఇప్పుడు ఆ తోకను తీసి దూడని పట్టుకొని అట్ట కొట్టాడు కదా కొట్టి వాళ్ళ మీద వాడి మీద పదిమూరు కపిత్తాసుడి మీద పడింది వత్సాసుడిని తీసి కపిత్తాసుడి మీద వేశాడు వేసిన తర్వాత వాళ్ళిద్దరు మొదట మాట్లాడుకున్నారు కదా ఏదో మన ప్రాణం పోయినా కూడా మన కృష్ణు మీద పడి కృష్ణు ప్రాణం తీస్తామని అనుకున్నారు కదా అయితే మంచి కాలం ఏమైందంటే ఇప్పుడు ఆంధ్రాలకి అది భయం ఓ అక్కడ ఏం జరగలేదే వాళ్ళు ఎక్కడ ఇసిరి పారేసిన దానివల్ల ఎక్కడ దూరంగా పడి ప్రాణం పోయిందే కానీ మా కృష్ణుడి దగ్గర రాలేదే వచ్చున్నా అంటే నేను ఏం చేస్తాను అని చెప్పి ఇప్పుడు ఆంధ్రాలకి ఆ మంగళాశాసనం చేసింది కండ్రు కునిలా ఎరిందా కడల్ పోట్రి ద్రావిడ భాషలో కొన్ని శబ్దాలు కొంచెం వైభవం ఉంటుంది
ఇప్పుడు మొదట శబ్దంలో పాసుర మొదటి శబ్దమే ఏం మొదటి శబ్దం అండి ఉలగం అలందాయి అడిపోట్రి అడిపోట్రి అడి అంటే తిరుబడి అది చెప్పింది మళ్ళీ ఇది మొదట ఫస్ట్ లైన్ లో ఈ అడిపోట్రి అని చెప్పింది అదిగే నాలుగో లైన్లో కండ్రు కొనిలా ఎరిందాయి కడల్ పోట్రి అని చెప్పింది కడల్ పోట్రిని కడల్ అంటే ఏంది అది తిరువడియే కడల్ అంటే తిరువడి అడిపోట్రి అంటే అడి అంటే తిరువడి అవి రెండు ఒకే అర్థం అవును రెండు అయితే ఒకే అర్థంగా ఉంటే కూడా రెండు ఒకటి కాదు అర్థం కాలేదు స్వామి చెప్పేది రెండు ఒకే అర్థం ఉంటే అర్థం కాడంటే అయితే అడిపోట్రి కడల్ పోట్రి నిండా రెండుకి తేడా ఉండాలి తేడా ఏం తేడా తర్వాత మనం చూస్తాము తేడా ఉండదు అట్టయితే అక్కడ అక్కడ చేసిన దానికి ఇక్కడ చేసిన దానికి చాలా తేడా ఉండదు అక్కడ తిరువడి ఎక్కడ త్రివిక్రమతారం చేసినప్పుడు ఆ తిరువడికి బల్లాండు ఇప్పుడు కపిత్తాసుడు వత్సాసుడు వాళ్ళిద్దరిని సంహారం చేసినప్పుడు అప్పుడు తిరువడికి బల్లాండు అట్టయితే ఆ తిరువడి వేరు ఈ తిరువడి వేరు అంటే అవును అంటారు ఏంటి ఎందుకు స్వామి కరల్ అంటే తిరువడి అంటే అంత ఒకటే కదా చెప్పారు అయితే ఆ తిరువడికి ఈ తిరువడికి తేడా ఉండదు వెనకాల చూస్తాం ఏం తేడా అనేది కండుకునిలా ఎరిందా కరల్ పోట్రి ఇది నాలుగో లైన్ అయింది ఐదో లైన్ కుండ్రు కూడయా ఎడుతాయి గుణం పోట్రి ఈ నాలుగురు మంగళాశాసనం చేశారు కదా త్రివిక్రమావతార మంగళాశాసనం రామావతార మంగళాశాసనం కృష్ణావతారం రెండు మంగళాశాసనం ఒకటి ఏంది ఆశ్చర్యమైన కండుకునిలా ఎరిందా కడల పట్టి కపిత్తాసుడు వత్సాసుడు ఇంకోడు శకటాసుడు వీళ్ళిద్దరికి మంగళాశాసనం చేసేడు ఇప్పుడు ఐదో మంగళాశాసనం ఏంటంటే ఈ నాలుగు కన్నా ఇంకా భయంకరం ఐదోది అదేం స్వామి ఐదోది అంత కష్టం అవును అంటే ఎప్పుడైనా కానీ మనకి ఎదిరులు ఎవరంటే వీళ్ళంతా స్వామి నన్ను పట్టుకో స్వామి నేనంటేనే వాళ్ళకి కోపంగా ఉంటుంది నేనంటేనే వాళ్ళు పట్టుకో నన్ను ఏమైనా చేస్తారు అని చెప్పి తెలిసిపోతానికి మనం జాగ్రత్తగా ఉంటాం జాగ్రత్తగా వాళ్ళు కొడతారో ఏమో అని చెప్పి మనం జాగ్రత్తగా ఉంటాము వాళ్ళు మంచోళ్ళుగా మన దగ్గర యాక్టింగ్ చేసేసి మనల్ని కొట్ల వచ్చారంటే ఏం చేయాలి మనం తెలుస్తుంది చాలా మంచోడు ఇదే అని చెప్పి ఈపి మీద రెండు వేచేసారు అనుకోండి కత్తి తీసుకొని తీరిపోయింది అంతే ఆ ప్రకారం చేసాడు ఎవరంటే ఐదో లైన్లో వచ్చిన కుండ్రు కూడా ఎడుతాయి గుణం పోట్రి వీళ్ళు నాలుగురన్నా కొంచెం మేలు ఎంతనో మేలు ఎందుకంటే అడిపోట్రి కడలు పోట్రి రెండు ఎంతనో మేలు వీటిని ఏం చేశాడు ఇంద్రుడు ఆ ఇంద్రుడు ఏం చేశాడు ఈ కృష్ణుడికి చాలా కావాల్సినోడు అని చెప్పి అనుకొని కృష్ణుడికే ఎంత అవమానం చేయించాలో ఏ ప్రకారం ఎంత నీచంగా జరుపుకోవాలని జరుపుకునేసాడు కదా ఏం చేశాడు పూర్తిగా వర్షాకాలం తప్పించి ఆ గోకులమే పూర్తిగా నీళ్ళ మునిగిపోవాలని ఒక ప్రయత్నం చేశాడు కదా అట్టయితే వీళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు మిగతా వాళ్ళంతా వీళ్ళు రాక్షసులు వాళ్ళు మనకి ఎదురులే బాగా తెలుస్తుంది అదే ఇక్కడ కపిత్తాసుడు వచ్చాసుడు చకడాసురుడు బాగా తెలుస్తుంది ఒకళ్ళంతా మనకు సంపేదరికి వస్తున్న మనకు అయితే ఇంద్రుడు అట్టగాదే మనకి సకాయం చేయం వచ్చాడే సకాయం చేయం వచ్చాడు అనుకొని కడాలను చూస్తే స్వామి కపిత్తాసుడే వత్సాసుడే శకడాసుడే మేలుగమాల దానికన్నా మోసంగా ఉంటాడంటే వాళ్ళకి దా ఎక్కువ భయపడాల అందువల్ల మంగళాశాసనం ఎవరికంటే ఎవరికి ఈ ఐదో లైన్లో ఉండే కుండ్రు కుడయా గోవర్ధనోద్ధర్ గిరిదారి గోవర్ధనగిరి అని చెప్పి గోవర్ధన కొండని పూర్తిగా చేతిలో పట్టుకున్నాడు కదా అది ఈ ఏళ్ళుదా పట్టుకున్నాడు ఇట్లా పట్టుకున్నాడు సరే ఆ ప్రకారం గోవర్ధనోద్ధరం చేసిన ఆ దీనికి మంగళాశాసనం చేయాలంటే మిగతా అంతా మంగళాశాసనం వాళ్ళ ఎదురు తెలుస్తుంది అందువల్ల సరే ఏదో చేసేసారు ఆ ప్రకారం అయితే ఇది మంచోడు అది కాకుండా మనకు కావాల్సినోడు అనుకొని అతన్నే మన మీద ఏదో విధి పెట్టుకొని చేస్తే మనకు కష్టంగా అయిపోతుంది కదా ఆ కష్టం ఏది కుండ్రు కూడా ఎడుతాయి గుణం పోట్రి అని చెప్పి అట్లయితే ఇది రెండోది ఇంతవరకు వచ్చింది ఆప్తి అన్నీ ఈయనకి వచ్చింది కృష్ణుడికి వచ్చింది ఇంతవరకు వచ్చి ఆప్తి ఎవరికి కృష్ణుడిని సంపాలని వచ్చింది అయితే ఇంద్రుడు ఏం చేశాడంటే ఈ గోకులంలో ఉండే జనాల్ని గోపకుమారులు గోపికలు అందరినీ సంపాలని చెప్పి ఎట్లా వర్షించాడు అందువల్ల ఈ దేశానికే వచ్చిన ఆప్తిని తీర్చింది అదే ఐదు లైను కుండ్రు కూడా ఎడుతాయి గుణం పోట్రి
ఆయనకు వచ్చిన ఆప్తిని తీర్చుకుంది మొదట లాలనైను అటేతేమి అండ్రి ఉలగమలందాడి పోట్రి శంద్రంగు తిరిలంగ చట్రాచిరలు పోట్రి కొండచ్చకడ ఉదయత్తాయి పొగడి పోట్రి కండుకునిలా ఎరిందాయి కడలు పోట్రి ఈ నాలుగు లైన్స్ను ఆయనకు వచ్చిన ఆప్తి ఎవరికే భగవంతుడికి కృష్ణుడికి అయితే ఐదో లైన్లో ఆయనకు ఒకటికే కాదు లోకానికి గోకులానికి ఆ బృందావనంకి వచ్చేసింది కదా ఇంద్రుడి వల్ల అందువల్ల అది ఇంకా దీనికన్నా ఘోరమే కదా అందువల్ల దానికి మంగళాశాసనం చేయాలని చెప్పి కుంటు కూడా యాడుతాయి గుణం పోటీ దాని తర్వాత వెండ్రు పకై కెడుక్కం నిన్ కయ్యిల్ వేల్ పోటీ వేల్ అంటే సుబ్రహ్మణ్య స్వామి పెట్టుకుంటాడు చేతుకొని వేలు పెట్టుకుంటాడు అటు ఇటు పొడిచేలా ఉంటాడు అదే ప్రకారం పరాశక్తిని ఒక దేవత ఆ దేవత కూడా ఆ ప్రకారం పెట్టుకొని ఉంటుంది ఆ దేవత కూడా ఆ ప్రకారం వేలు పెట్టుకుని ఉంటుంది ఆ వేలు అనేది ఎవరికి వచ్చింది వేలు పోటీని చెప్పి వేలని అది ఒక ఆయుధం ఆ ఆయుధాలకు మంగళాశాసనం చేస్తున్నాడు వేల్ వేల్ అంటే ఏంటంటే అది ఒక ఆయుధం పొడిచేది అవి యుద్ధంలో పెట్టుకుంటారు కదా ఆ ప్రకారం ఇది పొడిచేది ఆ పొడిచేయడానికి మంగళాశాసనం చేస్తుంది అంటారు తల్లి ఇక్కడ ఒక సందేహం వచ్చింది ఇంతవరకు మంగళాశాసనం ఐదు మంగళాశాసనం అయింది త్రివిక్రమ అవతారానికి మంగళాశాసనం ఆ తిరువిడికి మంగళాశాసనం రెండోది అంటే చంద్రంగ తిరిలంగ షట్రాయి తిరల్ పోట్రిని చెప్పి రామావతారికి మంగళాశాసనం మూడోది కృష్ణావతారంలో శకటాసనం వల్ల ఎంత ఆప్తి వచ్చింది అందువల్ల అప్పుడు ఏడు నెలలు బిడ్డలకి ఉండగా ఆ కృష్ణుడికి మంగళాశాసనం దాని తర్వాత కపిత్తాసురుడు వత్సాసురుడు ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఏదో కట్టబెట్టించాడు కదా దానివల్ల దానికి మంగళాశాసనం అయిపోయింది దాని తర్వాత ఐదో లైన్లో కుండ్రు కూడా విడుతా గుణం పోటుని ఇంద్రుడి వల్ల ఎంత పెద్ద ఆప్తి వచ్చింది అందువల్ల దానికి మంగళాశాసనం చేశాడు ఇదన్నీ మంగళాశాసనం ఎవరికంటే కృష్ణుడికి అన్ని కృష్ణుడికి దా ఇప్పుడు మంగళాశాసనం ఎవరికంటే కృష్ణుడు చేతుల కూర్వేలు కొడుంతొయిల నందగోపన్ కుమరుని మొదట భాషను మనం చూసినామా మార్గడి తింగల్ మదిరైందన్ అన్నాలాల్ నీరాడ పోదివీర్ పోదివినో నేరిడయీర్ శీర్మల్గా ఆయిపాడు చెల్వ చెరువీర్గాల్ కూర్వేల్ కొడుంతో ఇలా కూర్వేల్ అంటే చేతుల వేలు పెట్టుకుంటాడు ఆ వేలు అనేది ఒక ఆయుధం తిరుమింగిడవాడు పెట్టుకుంటాడు ఆ ప్రకారం కూడా ఆ ఆయుధాలని పెట్టుకొని పూర్తిగా ఆ ఆయుధానికి మంగళాశాసనం చేస్తున్నాడు అండాలి తల్లి ఇంతవరకు ఎవరికి చేసింది కృష్ణుడికి చేసింది ఇప్పుడు ఆయుధానికి ఏం ఆయుధం వేల్ అనే ఒక ఆయుధానికి మంగళాశాసనం చేస్తుంది వెంకనే పెరివాచరణ వ్యాఖ్యాత విచారించాడు ఇది ఏంటి స్వామి ఐదు లైన్లో కృష్ణుడికి మంగళాశాసనం చేసింది ఇప్పుడు ఆరో లైన్లో వెండ్రి పగై కడక్కం నిన్ కయ్యి నీ చేతిలో ఉండే ఆ వేలు ఉండదే ఆ ఆయుధం అది బాగుండాలి దానికి మంగళాశాసనం చేస్తాను నీకు కాదు కృష్ణుడికి కాదు అయితే దీని ముందు ఉండా నీకు కొంచెం బాగా గుర్తుగా వినాలా ప్రతి ఒక్క విషయం తిరుపావలో ఆనందం కాదు అంత మాత్రం అనుభవించుండారు మన పెద్దోళ్ళు తల్లి ఆ ప్రకారం అనుభవించింది కృష్ణుని ఆ కృష్ణుడిని అనుభవించింది పెద్దవాళ్ళు పూర్తిగా రాసి పెట్టిన దానివల్ల మనం అనుభవిస్తున్నాము అంటే ఈ ప్రకారం ఉండొచ్చు అంటే అదే కదా రాసింది అదే వేల్ పోట్రీ కన్నన్ పోట్రీ లేదు కృష్ణన్ పోట్రీ లేదు వేల్ పోట్రీ అటైతే ఆ ఆయుధానికి మంగళాశాసనం అటైతే కృష్ణుడికి మంగళాశాసనం లేదా లేదు అటుది దీనికి ముందు ఐదు లైన్లో కృష్ణుడికే మంగళాశాసనం చెప్పారే అది ఎందుకు చెప్పారంటే అవును అది ఐదు లైన్ కృష్ణుడికి మంగళాశాసనం ఇప్పుడు ఎవరికంటే ఆ వేలుకి అటైతే ఆ ఆయుధానికి మంగళాశాసనం కృష్ణుడికి కాదు ఏం స్వామి ఏం అర్థమే కాలేదంటే ఈ విషయం దా మంగళాశాసనంలో చాలా గొప్పైన విషయం అటైతే ఈ మంగళాశాసనంలో ఏం తెలుస్తుందంటే మంగళాశాసనం అంటేనే పెరియాళ్ళవారిదని వేరెవరు లేదు మిగతా ఆళ్వారంతా ఒక రకమైతే పెరియాళ్వారు మంగళాశాసనం తత్పరని పేరు అట్లంటే ఏమర్థం అంటే మంగళాశాసనం కనే ఆయన అవతారం మిగతా ఆళ్వారంతా కాదా చిత్తం ఎప్పుడో ఒకసారి మంగళాశాసనం చేస్తారు ఎప్పుడు లేదు అయితే వీరికి నిత్యమే మంగళాశాసనం పెరియాళ్వారు అయితే అట్లాంటి పెరియాళ్వారు నిత్యం మంగళాశాసనం చేసే ఆ పెరియాళ్వారు కూడా మంగళాశాసనం సుమారు పెద్ద గొప్ప ఏం లేదు దానికన్నా మంగళాశాసనం ఎవరు తెలుసా అంటాడు తండ్రి స్వామి
ఆయన తిరుప్పల్లా అంటే 12 పాసరాలు ఎంత బాగా సేవించాడో ఈమె యుగ్ది ఒక్కే పాసరమే కదా. ఈ ఒక పాసరం జపించిన దానివల్ల అప్పుడే పెరియాళ్వారి కన్నా గొప్పైన మంగళాశాసనం ఆండాలని ఎలా స్వామి చెప్తారో 12 పాసరాలు అది. ఇది ఒక్క పాసరం. ఒక్క పాసరం అంటే ఈ ఒక్క పాసరానికి ఆ 12 పాసరాలు సమానం అవుద్దంట కాదని అట్టయితే ఏం చెప్తుంది ఆండాల తల్లి? ఈ ఆరోలో అయిందా ప్రధానం? ఏం ప్రధానం అంటే ఇప్పుడు మంగళాశాసనం ఎందుకోసం చేస్తున్నారు మొదలు అది తెలుసుకోవాలి. తర్వాత ఈ పాసరంలో కొంచెం మీరు చాలా వినాలా. అయితే ఈరోజు లాస్ట్ ఉపన్యాసం, మళ్ళీ ఒక 20 రోజులు ఉపన్యాసం అయితే దాని తర్వాత ఉపన్యాసం రాబోతుంది. అయితే కూడా ఈ విషయం ఎప్పుడు చెప్పేది లేదు. అయినా కూడా ఈ మంగళాశాసనం చెయ్యొచ్చా? మంగళాశాసనం అంటే ఏంది? భగవంతుడు నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి అని చెప్పి ఒక పెద్దవాళ్ళు ఒక చిన్నోళ్ళని ఆశీర్వాదం చేస్తారా? చిన్నోళ్ళు పెద్దోళ్ళని ఆశీర్వాదం చేస్తారా? సామాన్యంగా లేదే. ఒకరు షష్ఠి అర్థం పూర్తి అయింది, 60 సంవత్సరం చేసుకున్నారు, ఏదో చేసుకున్నారు, పిల్లలంతా ఉన్నారు, ఎవరెవరో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, వాళ్ళంతా పోయి నువ్వు 60 సంవత్సరం చేసుకున్నావా, నువ్వు బాగుండు, నువ్వు బాగుండు అని చెప్పి చెప్తారా? కాదే. ఆ దంపతులు తిరువడిలో పడి మంగళాశాంతి చేయండి చేయండి, నేను బాగుండని జీవించండి అని చెప్పి అడుగుతారు కదా. అదే ప్రకారం భగవంతుడు పరబ్రహ్మ. ఆయన ఎంత గొప్ప, ఆయన ఎట్లాంటోడు, ఆయన బాగుండాలని చెప్పి మనం చెప్పాలా, మనం బాగుండాలని చెప్పి ఆయన చెప్పాలా? అవును స్వామి, మీరు ఇప్పుడు చెప్పిన తర్వాతనే గుర్తు వస్తుంది, మనం కదా బాగుండాలా, మనం గుళ్ళు పోతాము. స్వామి మమ్మల్ని చల్లగా పెట్టుకోండి అని అడుగుతాము. మరి చల్లగా పెట్టుకోండి, నాకు ఉద్యోగం తీసేయండి, పెళ్లి చేయాలా, నాకు పిల్లలు కావాలా, ఏదో అడుగుతాం కదా. ఏదో అడిగినా కూడా ఆయన చల్లంగా పెట్టుకుని ఆయన దగ్గర కోరుకుంటాం కదా. మనం ఆయన నువ్వు బాగుండాలో మనం చెప్తామా? చెప్తే ఏమర్థం అంటే ఆయన పెద్దానే మనం చెప్తా, ఆయన కదా పెద్దడు. అప్పుడు పెద్దోడికి చిన్నోడు మంగళాశాసనం చేయాలన్నా చిన్నోడికి పెద్దోడు మంగళాశాసనం, ఇది గుర్తు పెట్టుకోండి. దీనికి ఆన్సర్ ఇప్పుడు కాదు, పెద్ద విషయం ఇది, తర్వాత చెప్తాను. అందువల్ల ఈ పాలసీ కొంత లేట్ అవద్ది. అయినా కూడా ఇప్పుడు మనం చూడటం ఇందువల్ల పద పదార్థం చూసేసి తర్వాత దీంట్లో ఏమేమి వ్యాఖ్యానాలు ఉంటాయో అన్నీ చూసేసి లాస్ట్గా చూడబోతాను. అప్పుడుదా అది నేను సస్పెన్స్గా పోతేదా, ఓ దీంట్లో ఉండదు ఎట్లా స్వామి? అవును, మనం ఎందుకోసం చెప్పాలా భగవంతుడిని? కొంతమంది కూడా అడుగుతారు స్వామి ఆయన్ని బాగుండాలి. ఇప్పుడు తిరువాడి పూరతిల్ శకత్తుదిత్తాలు వాడి రోజు మనం చెప్తున్నామా? వాడి అంటే నువ్వు బాగుండాలా, ఎవరిని బాగుండాలా? ఆండాలని చూసి మనం బాగుండాలని చెప్తాము. తిరుప్పావై ముప్పదం చెప్పినాలు వాడి రోజు మనం చెప్తున్నాం కదా, తిరుప్పావై ముప్పదం చెప్పినాలు వాడియే. ఆ తిరుపా మాసం నువ్వు చెప్పేవు కదా, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి అని చెప్పి ఆండాలుతుంది. పెరియాళ్వార్ పెట్టెడుత్త పెన్బిల్లయాడి వాడియే. పెరియాళ్వార్ అనే ఆయన పెద్ద, ఆయన కన్నాడు కదా నిన్ను, అట్లాంటి కన్ను నువ్వు తల్లి, నువ్వు బాగుండాలి, నువ్వు కొంటాడు స్వామి. ఆమె అనుగ్రహం మనకు కావాలా, మన అనుగ్రహం ఆమె కావాలా? ఏంటి ఇట్లా మా మార్చి మాట్లాడుతున్నారంటే దీనికి సమాధానం వెనక రాకపోద్ది. ఇప్పుడు మొదటి ఇది చూస్తాం. ఇప్పుడు మంగళాశాసనం అంటేనే పెరియాళ్వారుదా, అయినా కూడా పెరియాళ్వారు మంగళాశాసనం కన్నా ఆండాల్ మంగళాశాసనం దా గొప్పది. ఎట్లా సమయం తానికిదా వైభవం ఎక్కువ, ఎట్లా సమయం ఈ 6 రోజులు అయింది? ఎందుకంటే పెరియాళ్వారు ఎవడికి మంగళాశాసనం చేశాడు? కృష్ణుడికి. ఎవరైనా కృష్ణు పెరియాళ్వారు కృష్ణుడుదా, ఆయనకి వేరే ఏం తెలుదు. అన్ని కృష్ణుడు కృష్ణుడు అంటే మంగళాశాసన ఆళ్వారులు ఎక్కువ చేసింది కృష్ణుడికి కదా, రాముడికి తక్కువనే. అది ఎందుకని వెనకాల చూస్తాం. అట్లా ఉన్నప్పుడు ఆయన కృష్ణుడు చేశాడు కదా. ఇప్పుడు ఈ తల్లి ఏం చేస్తుంది, ఆండాల తల్లి? వేల్ అంటే ఏంది, చేతిలో పెట్టుకున్న ఆయుధం, దానికి మంగళాశాసనం చేస్తుంది. దానికి మంగళాశాసనం ఎందువల్ల స్వామి? దానికి మంగళాశాసనం ఇదిదా, పెరియాళ్వారి కన్నా ఇంకా వైభవం ఉండాది ఈ శబ్దంలో తెలుస్తుంది అని చెప్పి ప్రియవాచ్యాన్ పిల్ల రాసి ఉన్నారు. ఆండాలకున్న వైభవం పెరియాళ్వారు కూడా లేదు. అట్లయితే మంగళాశాసనం చెయ్యాలంటే పెరియాళ్వారులో సుమార్దా స్వామి. అప్పుడు ఎవరు? ఆండాడు. ఆండాడు స్వామి ఆమె ఒక పాసరం, ఈయన 12 పాసరాలు, ఇది గొప్పది. 12 పాసరం ఉండొచ్చు, అయితే ఈ ఒక పాసర వైభవం ఆ 12 పాసరాలు కాదంటుంది. అట్లా ఏందా దీంట్లో ఉండాలంటే మనం మంగళాశాసనం చేస్తామంటే దేనికోసం చేస్తున్నాము? దృష్టి దోషం వచ్చేస్తుందో అని ఒక భయం. దృష్టి దోషం వచ్చేస్తుందంటే ఏమి ఉంటాము? ఇప్పుడు మనమే పిల్లలకంతా బాగా స్నానం చేస్తాం, కొన్ని మందిలో పౌడర్, ఇప్పుడు పౌడర్ అంతా పూ పీయటం లేదు, ఆ కాలం పూస్తూ ఉంటారు.
పవర్ పోసుకుంటే ఆ దానికి తనిగా సపరేట్గా ఒకటి పెట్టుకుంటారు, అది అట్ట బుజి బుజుబుజు ఉంటుంది, దాన్ని అట్ట అవుతి అట్ట అట్టట పూసి పూసి తల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ కాటిక పెట్టేది, దాని తర్వాత నల్ల తిక్కు పెట్టేది, ఏదో పెట్టేది, అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బుక్కలో బుక్కుచ్చి కొట్టి పెడతారు, ఇక్కడ పెడతారు, ఆ పెడతారు కదా అది ఎందుకోసం పెట్టేది, బుక్కొచ్చి బొట్టు పెట్టాలంటే ఇక్కడ పెట్టుకోవాలి, అది బొట్టు ప్రధానం ఇక్కడ, అది మన దేశంలో బాగానే పెట్టుకుంటారు, అది ద్రావిడ దేశంలో చాలా తక్కువ. అంటే బొట్టు అనేది ఈ ముక్కు ఉంటుంది కదా, ఈ ముక్కు నుంచి ఈ తవలదా బొట్టు రావాలి ప్రధానంగా, ఆంధ్రదేశంలో అట్లదా పెడతారు, అయితే ద్రావిడ దేశంలో కొంచెం పైకి పెట్టేస్తారు, ఇక్కడ పైకి పైకి పెడతారు, ఎందుకంటే ఇదా ప్రధానం ఈ బొట్టు పెట్టే తావు, ఇదిగా ఈ తవలదా మనం ఎక్కడ పోయినా కుక్కు పెట్టుకున్న కొంతమంది సుమంగులు ఇద్దరు పెడతారు, ఇక్కడే పెడతారు, ఇక్కడే పెడతారు, కొంతమంది కూడా అవుతారు ఏం స్వామి ఇక్కడ పెట్టుకున్నారు, అక్కడదా పెట్టాలి, అది ఆంధ్రదేశంలో పెట్టితే సరిగ్గా పెడతారు వాడు, ఇక్కడ వాళ్ళంతా కొంచెం మార్చేస్తారు, కొన్ని ఆయన ఆయన కూడా బొట్టు పెట్టి ఇక్కడ బొగ్గుచుక పెడతారు కదా, బొగ్గుచుక పెడతారు ఎందుకోసం, అందం కోసం కాదు, కాదు అందం కోసం కాదు, అప్పుడు ఎందుకంటే అందాన్ని తగ్గించాల, సామాన్యంగా బొగ్గుసుకుంటే అట్లనే ఒక రౌండ్గా పెడతారు చూడండి, అట్ట ఒక రౌండ్ లాగా అట్ట పెట్టకూడదు, అట అట పెట్టి ఇది చిప్పేయాలి, అంటే అసంఖ్యంగా పెట్టాల, ఎందుకంటే ఇదంతా బాగా అందంగా ఉంటుంది కదా, అందంగా ఉన్నప్పుడు ఈ చూసేసి పాప ఎంత అందంగా ఉండదు, ఈ పిల్లలు ఎంత అందంగా ఉండరు అని చెప్పి పోయేటోళ్ళు వచ్చేసేళ్ళు చూసి దాన్ని దృష్టి దోషం పడింది అనుకోండి, రేపు జ్వరం వచ్చేసద్దండి, ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి అయిపోద్ది అని చెప్పి అందువల్ల ఆ అందం తగ్గించాలని చెప్పి ఈ దృష్టి బుగ్గసుకోబెడతారు, బుగ్గబెట్టి పెడతారు కదా, ఆ ప్రకారం పెట్టుకుంటారు. ఇది మీరు గుర్తుంచుకోండి, మళ్ళీ ఇది చెప్పతాను, ఈ గుబ్బసుక్క ఎవరికి వస్తుందంటే రాముడికి, ఏ ప్రకారం చేసినారు ఎట్లా చేశారని వెనకాల చెప్తాను. అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఆ దృష్టి దోషం పోయేదని చేస్తారు కదా, ఆ ఏం మా కొడుకేం అంత అందం లేదండి, మా పిల్లలు ఏమో అంత అందం లేదండి చూడండి అని చెప్పి చెప్తే దగ్గరకు చూసి అవును అందమే లేదు అందమే లేదు అని చెప్పేసి పోతారు, అప్పుడు దృష్టి పడదు కదా, అందువల్ల చేస్తారు, అప్పుడు దృష్టి కూడదనుకుని ఆ ప్రకారం చేస్తారు కదా. ఇప్పుడు దృష్టి వచ్చేసింది, ఏం దృష్టి వచ్చిందంటే అండ్రి ఉలగమలందా అడిపోట్రి చండ్రంగ త్రిలంగ చట్రాయి తిరలు పోట్రి, ఈ రెండు అవతారాలు త్రివిక్రమ అవతారం రామవతారం దాన్ని వదిలేసేయండి. ఇప్పుడు కృష్ణుడుగా కథ ఉన్నాడు, మూడో లైన్ ఏమి, కొండ చకటం ఉదయత్తాలు పుగడు పోట్రి, శకటాసురుని ఏడు ఎప్పుడు చెప్పాడు, ఏడు నెల్లు, అదే కండు కునిలా ఎరిందా కడలు పోట్రి, వత్సాసురుడు కపితాసురుడు ఎప్పుడు చెప్పడు, ఒక సంవత్సరం, కుండ్రు కుడయా ఎడుత్తా గుణం పోట్రి, అప్పుడు గోవర్ధన గిరిదారుగా గోవర్ధన కొండని పైకి తీసేయడు కదా, పైకి ఎత్తి పట్టుకున్నాడు కదా అర్ధవిచ్చుడు, ఏడు సంవత్సరాలు. అప్పుడు ఇదన్నీ ఎవరు చేసింది, కృష్ణుడు చేశాడా, ఓ కృష్ణుడు చేశాడా, కృష్ణుడికి ఇంత వైభవమా అని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసుకున్నారంటే దృష్టి దోషం పడిపోద్ది, అప్పుడు ఏమైపోద్ది, మా కృష్ణయ్యకి ఏదో అయిపోద్దా అయిపోద్దా అని భయం తల్లికి, ఆండా తల్లికి భయం, సరే స్వామి దానికి ఏం చేయాలా, బొగ్గు చుక్క పెట్టాలా, అవును బొగ్గు చుక్క కొట్టాలంటే నీ కృష్ణుడికి ఉన్నాడా, ఉంటే కదా బొగ్గు, బాగా వినండి పూర్తిగా వినన్నా, కృష్ణుడు ఉంటే కదా బొగ్గు చుక్క పెట్టేదానికి, బొగ్గు చుక్క పెట్టను కాదే, అప్పుడు ఏం చేస్తారంటే అట్టయితే నేను చెప్తాను ఇదంతా కృష్ణుడు చేయలేదు, అట్లనా పాట నువ్వే కదా చెప్పావు, కుండ్రు గుణియా ఎరుత్తా గుణం పోట్రి శకటాసురం అని చెప్పేవు, వస్త్రాసురం కపితాసురం అంతా నువ్వే కదా చెప్పి, నేను చెప్పేశాను, అయితే చేసింది ఎవరు తెలుసా, మా కృష్ణుడు చేయడా, ఎవరు చేసింది, అదిదా ఈ ఆరో లైన్, ఏం లైన్ వచ్చినాయి ఆశ్చర్యమైన, ఏం చెప్తుంది ఆరో లైన్లో, కుండు వెండ్రు పగై గడుక్కం నిన్ కయ్యిల్ వేల్ పోట్రి, వెండ్రు పగై గడుక్కం నిన్ కయ్యిల్ వేల్ పోట్రి అంటాడు, నిన్ కయ్యిల్ వేల్ పోటుంటే ఆ వేల్ అనే ఒక ఆయుధం ఉంటుంది కదా, అదిదా ఇదన్నీ చేసింది మా కృష్ణుడు కాదు, స్వామి ఇది ఎందుకు స్వామి ఈ ప్రకారం చెప్పింది, కృష్ణుడు కాదా, కాదు అంటే కృష్ణుడికి దాన్ని నిజంగా చేసింది కాదండి, వేలు చేసింది, వేలు అంటే ఏంది ఆ ఆయుధాలు చేతిలో పెట్టుకుంటారు కదా అది చేసింది, మీ ఏదైనా దృష్టి చేసి పట్టుకోవాలా దృష్టి పెట్టుకోవాలంటే మా కృష్ణుడి మీద కాదు, ఇదిగో ఈ ఆయుధాల మీద వేసేసేయండి, అట్టయితే మా కృష్ణుడు తప్పించుకుంటాడు, ఇది మంగళాశాసనానికి ప్రధాన ప్రతితంత్రం, ఇది పెరియాడు వారి దగ్గర లేదు, అందువల్ల గొప్పతనం ఎక్కడున్నది, పెరియాడు వారు ఏదో మంగళాశాసనం చేశాడు లావన్న, దానికన్నా
అందాలు తల్లి ఉన్నది ఏమంటే ఆయన కృష్ణుడికి కృష్ణుడికి మంగళాసనం చేశాడు. ఓ ఇంత కార్యాలు అయితే ఫిర్యాదు కూడా కొన్ని తాళ ఏం చేసిన కూడా మూసి మూసి పెట్టినప్పుడు చెప్పాడు అత్తత్తిన్ బత్తనా తోండి అన్న మచ్చుదని అంటాడు. కృష్ణుడు పుట్టింది ఎప్పుడు? రోహిణి, రోహిణి నక్షత్రం అష్టమి తిథి కృష్ణుడు పుట్టింది. అయితే జన్మాష్టమి అయితే ఒక సంవత్సరం 3 రోజులు వాళ్ళోడు ఈరోజు కృష్ణుడు పుట్టాడు, ఆ రోజు కృష్ణుడు పుట్టాడు, ఈ రోజు కృష్ణుడు వాళ్ళోడు ఏదో రకరకంగా చేసుకున్నారు అనుకోండి. రోజు చేసినా కూడా ఏం తప్పేంది, ఆయన పుట్టాడు కదా, రోజే ఆయన అవతారం పెట్టుకోవచ్చు. ఆయన కూడా ఈ రోహిణి నక్షత్రం అదే ప్రకారం ఏంది అష్టమి తిథి అంటారు కదా, తిథిని ప్రధానంగా వైష్ణవాలు పెట్టుకునేది లేదు. పుట్టినరోజు అంటేనే ప్రధానం ఏది చేసుకుంటారంటేనే వాళ్ళు నక్షత్రాలు పెట్టుకుంటారు. అప్పుడు రోహిణి నక్షత్రం కదా, రోహిణి నక్షత్రాలు పుట్టుడు అని చెప్పంటే కంసుడికి ఈ న్యూస్ పోయింది అనుకోండి, ఓ రోహిణి నక్షత్రం పుట్టాడా అది ఎవరిని చూడండి, అతను పట్టుకోండి, అతను ప్రాణం తీసిస్తాండి అని చెప్పేస్తాడు. అందువల్ల రోహిణి నక్షత్రం తలవకూడదు కదా, తలవలొద్దంటే ఏం చేయాలంటే అస్తం అస్తత్తిన్ పత్తానాలు అంటారు. అట్టయితే అస్త నక్షత్రం ఉంటుంది కదా, అస్త నక్షత్రం ఒక నక్షత్రం అస్త అని చెప్పి ఆ అస్త నక్షత్రంకి 10వ నక్షత్రం ఏదంటే రోహిణి. అట్లనే స్వామి వెనకాల రావాల, 27 నక్షత్రాలు మనం గుర్తు పెట్టుకుంటుందా, అది వెనకాల రాను. అస్తానికి ముందు వెనకాల వస్తుపెట్టే రోహిణి, అదే అస్తాన్ నుంచి ముందు పోయామనుకునే శ్రవణ నక్షత్రం, 10వ నక్షత్రం. ఈ ప్రకారం ఇప్పుడు రోహిణి నక్షత్రం పుట్టాడా శ్రవణ నక్షత్రం పుట్టాడా తెలవదు. ఈ అస్తత్తి ఎందుకంటే కంసుడికి న్యూస్ పోయింది అనుకోండి, రోహిణి నక్షత్రం పుట్టాడా అది పెరియాడు అనేది చెప్పినాడు, ఆ ప్రకారం మీరు అది వినుకోండి, వినిన తర్వాత అతన్ని పట్టుకోండి రండి అని చెప్పేసాడంటే అప్పుడు ఇతను సరిగ్గా రోహిణి నక్షత్రం చెప్పేది అనుకునే, ఓ అట్టయితే రోహిణి నక్షత్రం ఎవరు పుట్టినారో అంతే తీసుకురండి అని చెప్పేస్తారు కదా. అందువల్ల రోహిణిని నక్షత్రం చెప్పకుండా అస్తా నుంచి 10వ నక్షత్రం చెప్పేశాడు. ఇప్పుడు వ్యాఖ్యాత విచారించాడు, అస్తా నుంచి 10వ నక్షత్రం ఉంటే ముందు ఎంచుకోవాలా అది వెనకెంచాలా? లేదు ఒకటి, ఇది ఒక కన్ఫ్యూషన్. ఇంకో మొదట వెనకాల ఎంచాలనా ఇది ఒక కన్ఫ్యూషన్, లేదు ముందు ఎంచాలనా ఇది ఒక కన్ఫ్యూషన్. ఇంకో కన్ఫ్యూషన్ ఏమంటే అస్తాన్ని కలిపి ఎంచాలనా అస్తాన్ని వదిలేసి ఎంచాలా? అస్తాన్ని కలిపి ముందు ఎంచాలనా లేదు అస్తాన్ని వదిలేసి ఎంచాలనా అని చెప్పి ఈ ప్రకారం కన్ఫ్యూషన్ ఉంటా ఉంటుంది కదా. అంతలో కూడా మా కృష్ణుడికి 10 ఇయర్స్ అయిపోద్ది, ఇంకా కంసుడి నాంచి ఏం చేయలేదని చెప్పి ఈ మంగళాసనం పెరిగాడు అంది. అయినా కూడా ఆ మంగళాసనం డైరెక్ట్గా కృష్ణుడికే, వేరెవరికి లేదు. అయితే ఇక్కడ అండాలు తల్లి డైరెక్ట్ కృష్ణుడు లేకుండా వెండ్రి పగైకుడికి ఎంత ఇంత మాత్రం చెప్పేటప్పుడు అందుకే వ్యాఖ్యానం సేవిస్తేదా మనకి పూర్తిగా తెలిసిందే కానీ, అయితే అతను ఉన్న పాసనం చూస్తే వెండ్రి పగైకుడుకం నిన్ను కయ్యలు వేరు మన గురిగుడు ఏం చేస్తాం, తిరుపా ఎంత చేప అవుతుందండి ఎంత చేపి స్వామి 10 నిమిషాలు ఇది కాదంటే అంతే, గిడిగిడిగిన మార్గడు ఎత్తుకుని స్టార్ట్ చేసామంటే సాత్వరం అయిపోయిందండి, అంగక్కడ ఎంగం తెరువరలు పెట్టి ఇన్పురువారు అది పూర్తి అయిపోయింది అని చెప్పి చెప్పేస్తాం కదా. అయితే దాంట్లో అర్థం కావాలంటే ఇంత అర్థాలు ఆ వెండి టకెగడుక్కు నింకయ్యిల్ వేలు పోట్రి అని చెప్పి చెప్తాడు. అప్పుడు కృష్ణుడికి ఈ ప్రకారం చేసిందంటే వాళ్ళకి ఏదేదో వచ్చేసద్ది, ఏదేదో వచ్చేసింది భయం అంటే వాళ్ళు దృష్టి దోషం చేసేస్తారని చెప్పి ఆ భయాని కోసం ఓ కృష్ణుడు చేయలేదు ఇది ఈ పనంతా, శకటాసురుని చంపిందో కపిత్తాసురుని వస్తాసురుని చంపిందో లేదు దాని తర్వాత గోవర్ధనోత్తరం చేసిందో కృష్ణుడు కాదు వేల్ ఆ పొడిచే ఆ ఉంటుంది ఆయుధం అది చేసింది అది చేసింది దాని మీద మీ దృష్టి అంతా పెట్టుకొని వెండ్రి పగకడుక్కం నిన్ కయ్యిల్ వేల్ పోట్రి ఎండ్రి ఎండ్రి ఉన్ సేవగమే ఎత్తి పరగొల్వాని ఇతర దింగో దీనికి బీప్సై అంటారు. ఒక శబ్దాన్ని 2 సార్లు చెప్పకూడదు, రండి రండి మీకు సరిగ్గా చెప్పారు రండి అని చెప్పారు అంతే, రండి రండి 2వసారి చెప్పామంటే అది ఎంత ఆర్తి స్వామి అందువల్ల చెప్పారంటే, అయితే అది సరైన ప్రయోగం కాదు రండి అని చెప్పారు అంతేగాని రండి రండి అంటే అదే ప్రకారం ఎండ్రి ఎండ్రి ఉన్ సేవగమే అట్టయితే ఎండ్రి ఎండ్రి ఉన్ సేవగం అంటే ఎప్పుడు నీ ఇట్లాంటి లీలా వినోదమైన ఇలాంటి అవధానం కానీ ఇలాంటి చేటిదాలు కానీ ఇలాంటి గుణాలు కానీ చేతి పడగలను అది పూర్తిగా నేను సేవిస్తానే ఉండవు సేవిస్తానే ఉండాలి సేవిస్తారా ఎట్లా సేవించాలా నా 106 సేవించాలా ఎండ్రి ఎండ్రి ఉన్ సేవగానే
ఎత్తి పరైగొల్వాను. మాకు కైంకర్యమే ఏంటంటే నువ్వు చేసిన అట్లాంటి ఆశ్చర్యమని వీరుడు వీరుడు ఎట్లంతా చేస్తాడు, ఎంత బాగా చేస్తాడో, ఎంత చేర్చిదాలు చేస్తాడో అదంతా చెప్పుకునేదే మాకు ప్రయోజనం. అందువల్ల ఎండం సేవకమే ఎత్తి పరైగొల్వాను అట్లాంటి కైంకర్యం చేస్తాము. అందుకోసం ఇంద్రియా బంధు ఈరోజు వచ్చేసాము, ఈరోజు వచ్చాము, ఈరోజు వచ్చాము, ఈరోజు వచ్చాము. ఎందుకోసం వచ్చాము? మీకు మంగళాశాసనం చేసాము వచ్చాము, మంగళాశాసనం చేసాము ఈరోజు వచ్చాము. దీన్ని పెరియవార్త అని పిల్లి ఆశ్చర్యంగా చెప్తారు. ఎట్లా చెప్తారంటే ఇప్పుడు ఇంద్రియాం బంధం ఈ రంగేలో రంభాగం ఉంటుంది కదా, ఈ శబ్దాన్ని ఒక్కొక్క లైన్ని చేర్చుకోవాలా. నేను కొంచెం ద్రావిడ భాష తెలిసి ఉంటే కొంచెం బాగా ఆనందంగా ఉంటుంది అర్థం. తెలవలేదంటే కూడా ఏం కష్టం లేదు. అయితే నేను చెప్తాను, ఆ ప్రకారం మీరు విన్నారంటే బాగా ఆనందంగా ఉంటుంది. అండ్రి ఉలగం అలందాయి అడిపోట్రి అటైతే అర్థం. ఆ రోజు త్రివిక్రమ అవతారం చేసేవు నువ్వు, ఇవి నీ తిరుగుడి పెట్టుకొని మూడు అడుగులు కొలిసేవు, దానికి మంగళాశాసనం చేయడం కదా. ఆ రోజు చేసానా? చేయలేదు. ఇంద్రియా బంధం ఈరోజు వచ్చి మంగళాశాసనం చేస్తున్నాను. ఆ రోజు మంగళాశాసనం చేసేది అక్కడ లేదే, నేను దుర్భాగ్యంగా అయిపోయాను. అందువల్ల అండ్రి ఉలగం అలందాయి అడిపోట్రి ఇంద్రియా బంధం ఇరంగు. తర్వాత సెకండ్ లైన్ చండ్రంగు తెలిలంగై షట్రాయి తెరల్ పోట్రి. ఆ రోజు నువ్వు ఇక్కడ లంకకి పోయి ఆ రావణాసన సంహారం చేసి పూర్తిగా అంత మాత్రం వచ్చి ఇక్కడ వచ్చి కూర్చున్నావు కదా, ఆ తిరువడికి మంగళాశాసనం చెయ్యాలి కదా, ఆ రోజే చెయ్యాలి కదా. ఆ రోజు చేయం కాలేదే, ఇంద్రియాంబంధం ఈరోజు వచ్చాము, ఈరోజు మీకు మంగళాశాసనం చేస్తున్నాను అని చెప్పి రెండో లైన్లు కూడా ఆ ఇంద్రియాంబంధం చేసుకోవాలి. మళ్ళీ మూడో లైన్ పండ్ర చకటం ఉదయత్తాయి పొగడిపోటి. చకటాసుడిని ఆ రోజు చంపేవే ఆవిడ సంహారం చేసేవి కదా, ఆ రోజు మంగళాశాసనం చేయాలి కదా, నేను చేయలేదే. అట్టితేమి ఇంద్రియా బంధం ఈ ప్రకారం ఒక్కొక్క లైన్కి ఇంద్రియా బంధం. మళ్ళీ నేను పూర్తిగా చెప్తాను చూడండి, అండ్రి ఇవ్వల మలందా అడిపోట్రి ఇంద్రియా బంధం ఇరంగి. చండ్రంగు తెలంగ చట్రా తెరలు పోట్రి ఇంద్రియా బంధం ఇరంగి. పండ్రచ్చగడ ఉదయత్తాయి పొగడి పోట్రి ఇంద్రియాంబంధం ఇరంగి. కండ్రు కునిలా ఎరిందాయి కడలు పోట్రి ఇంద్రియాంబంధం ఇరంగి. కుండ్రు కొడయా ఎడుత్తాయి గుణం పోట్రి ఇంద్రియాంబంధం ఇరంగి. వెండ్రి పగై కడుక్కం నింకయ్యల్ వేల్ పోట్రి ఇంద్రియాంబంధం ఇరంగి. ఈ ప్రకారం రాసిండా పెరియవచ్చు. ఎంత ఆశ్చర్యం! ఆ పాశురాన్ని తీసుకొని ఏ ప్రకారం దానికి ఏమిటే, ఆ రోజు నేను చేయలేదే, సరిపోతే దానికి ఏం స్వామి, ఆ రోజు చేయలేదు. ఇప్పుడు ఏమంటే అది చేస్తేదా మనకి కర్తవ్యం, మనకు ఉండే కైంకర్యకి ఉండే ప్రధానం ఏదంటే అది చెయ్యాలి. అందువల్ల ఇంద్రియా బంధం ఇరం అని చెప్పి ఆశ్చర్యన భాషణం. ఇది పదపదార్థం పూర్తయింది. దీని తర్వాత ఆశ్చర్యంగా ఏంది వ్యాఖ్యానంలో ఏం చెప్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు అక్కడికి రావాలి కదా, ఒక్క నిమిషం ఆలోచించాడు. ఏమని ఆశోచించంటే వీళ్ళు ప్రార్థన చేశారు మారిమల గురించి పాశురంలో. అతను మళ్ళా తిప్పి తిప్పి రెండోసారి చెప్తానని అనుకోవద్దు, మీ మనసులో పూర్తిగా అది అట్లనే నిలిచిపోవాలి. నిలిచిపోయిన తర్వాత రాత్రి పనుకొని నిద్రపోయినప్పుడు మీరేం స్వయం స్వామి అని చెప్పాడంటే గబగబని చెప్తారు. ఒక్క విషయం చెప్తాను, ఆ కాలంతా మేమంతా కాలక్షేమం అంతా వినేటప్పుడు కాలమంతా విని తర్వాత స్వామిలు ఏం చేస్తారంటే ఆచార పురుషుడు కానీ మిగతా కాలక్షేప అధికారులు కానీ అయిపోయిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత పిలుస్తారు, రండి అరేది కూర్చున్నావు కదా, అమ్మ కూర్చున్నావు, విన్నావు కదా, విన్నాను, నోట్స్ అంతా ఎత్తావు కదా, ఎత్తాను, ఏం తెలుసుకున్నావు స్వామి, అది తెలిస్తే ఎందుకు వస్తుంది స్వామి మీ దగ్గర వచ్చి కూర్చుని, కాదు అట్లా కాదు, ఆ రోజు వినింది ఇప్పుడు నువ్వు చెప్పు, కూర్చొని చెప్పాలి. చెప్పిన తర్వాత సరిగా చెప్పలేదు వాళ్ళు దిద్దుబాటు చేస్తారు, సరి చేస్తారు. అయితే నేను చెప్పలేదు అనుకోండి, అట్టయితే నీకు ఎందుకంటే నీకు ఉపన్యాసం ఎందుకు ఆలోచన అండి, అక్కర్లేదే, నేను చెప్పింది ఇది నీకు తీసుకోలేదు, ఏది నీకు అర్థం కాలేదు, అప్పుడు ఎందుకోసం నువ్వు వస్తున్నావు, నిలిచిపో. అట్లనే అడిగి ఈ ప్రకారం మీకు చెప్ప, మీరు భయపడబాక ఈ ప్రకారం అడిగి మీకు ఎవరికే చెప్పలా, వస్తే చాలు, ఉదయం రాలేదు ఏదో నేను సరిగా చెప్పలేదు ఏమో రాలేదు అనుకోండి. అందుకని ఆ ప్రకారం చెప్పలేదు. ఎందుకోసం చెప్తున్నానంటే ఇదే ప్రకారం కృష్ణ ఏం చేశాడంటే ఎవరోరుకో పోతున్నామే, వీళ్ళు పిలిచేరే ఎంతమందిని తపస్సు చేస్తున్నారు వాళ్ళకంత పోయి సేవ సాధించామా, లేదే, 1000 సంవత్సరాలు తపస్సు చేశారు వాళ్ళకంత పోయి సేవ సాధించలేదు,
ఏదో తెల్లారి తెలిసి వచ్చారు, పది మందిని లేపుకున్నారు వచ్చారు, వీళ్ళకి మనం లేచి నడిచి రావాలా అని చెప్పి ఒక్క నిమిషం ఆలోచించారు. తల్లి పిలిచేసింది నడిచి రావాలని, నడిచి రావాలని పిలిచేట్టు నేను రావాలి, నడవాలా, ఎందుకోసం నడవాలా అని చెప్పి ఆలోచించి ఆలోచించిన తర్వాత ఓ ఇది ఏంటిది, నేను ఏం లేదు, ఆ అర్జునుడు పిలిచిన దానికి పోయాను కదా, పోయేసి ఇక్కడ తేరుని నిలిపిని చెప్పాడు కదా. శేనయోర్ ఉభయో శేనయో అక్కడ శేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయ అచ్యుత, శేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయ అచ్యుత. ఈ ప్రకారం ఏ పార్థ ఏ సారథి ఇక్కడ 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 నిలుపు, ఇక్కడ నిలుపు, ఇక్కడ నిలుపు అని చెప్పాడు కదా, అక్కడ నిలిపిని చెప్తే నిలిపాడు కదా. పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణుడు సామాన్య ఒక జీవాత్మ అర్జునుడు, ఒక జీవాత్మ చెప్పటం అర్జునుడు వింటున్నాడు. వాళ్ళకి విన్నప్పుడైనా విన్నప్పుడు వీళ్ళు వీళ్ళు అంత ప్రయోజనాంత పరములు, నిన్న చూశాను వీళ్ళు అనన్య ప్రయోజన పరాలు. అట్టయితేమి ఇంకోని ఇంకో వస్తువే వీళ్ళకి లేదు, భగవంతుడు తప్ప వేరే వస్తువు అనేది వీళ్ళకి లేదు. అట్లా ఉన్నప్పుడు వీళ్ళకి కదా చెయ్యాలా. అక్కడ ఏం జరిగింది స్వామి, శేనయూరు ఉభయూరు మధ్య రథం స్థాపి అచ్యుతగా అట్టంటే ఈ పక్కం ఆ పక్కం ఇద్ది పక్కన చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు తీసుకపో ఆ యుద్ధరంగంలో తీసుకుపోయి నిలుపు కృష్ణ, ఉద్దరంలో తీసుకుపోయి నిలుపు అని చెప్పాడు. కొంచెం ఇది గుర్తుగా వినండి, ఆశ్చర్యమైన విషయం ఇది. నిలుపుని చెప్పాడు, నిలుపు అంటే ఏం చేయాలి, ఈ పక్క 11 అక్షోగుని సైన్యాలు, ఈ పక్క 7 అక్షోగుని సైన్యాలు. ఆ సైన్యాలకు లెక్కకి 7 అక్షోగుని సైన్యాలు పాండవాలది, 11 అక్షోగుని సైన్యాలు గౌరవాలది, గౌరవాద సైన్యాలు ఎక్కువ, పాండవాలకి సైన్యాలు 7 అక్షోగునియే, అక్కడ 11 అక్షోగుని, అంత మాత్రం చాలా గొప్పగా ఉండేది. అయితే మధ్యలో తీసుకుపోయి నిలిపించాడు, ఈ తేరుని తీసుకుపోయి ఈయన సారథి కదా, తేరుని మధ్యలో నిలిపించి చెప్పాడు. నిలిచిన చెప్పింది కదా, అక్కడ తెప్పిన తర్వాత అక్కడ నిలిపాడు. నిలిపినప్పుడు ఎట్లా నిలిపిండు తెలుసా, ఎక్కడైనా నిలిపిండొచ్చు కదా, అట్లా నిలపకుండా ఎక్కడ భీష్ముడు ఉన్నాడో, ఎక్కడ ద్రోణాచార్యులు ఉన్నారో, ఎక్కడ వీళ్ళు బంధువులంతా ఎక్కడ ఉన్నారో అక్కడ తీసుకుపోయి నిలిపాడు. నిలిపించినది ఇటు ఇటు చూస్తున్నాడు అర్జునుడు, ఇట్ట చూస్తున్నట్టు చూస్తుంది, ఓ అంత మా ఆచారుడు మా బంధువులు, వీళ్ళని సంపేసి నేను రాజ్య పరిపాలన చెయ్యాలి, నాకు అక్కర్లేదే నాకు అక్కర్లేదే నాకు అక్కర్లేదని అప్పుడు ఏమిటే ఇలాంటి పరిస్థితి రావాలని చెప్పితే అక్కడ తీసుకొచ్చాడు. కృష్ణుడు అంటే దొంగోడు అంటాను వాస్తవమే, దొంగోడు అంటే ఎట్లా స్వామి, ఇప్పుడు నా సొమ్ము ఒకటి, నా సొమ్ము ఏం లేదు అనుకోండి, అయిన నా సొమ్ము అనుకోండి, దాన్ని ఎత్తి నేను భోజనం చేశాను అనుకోండి, దొంగ అంటారా, లేదు. ఇప్పుడు వెన్న భోజనం చేశాడు కదా, అక్కడక్కడ దొంగలు దొంగలు తిన ఆయిందా ఆయనది కాదా స్వామి, ఆయనది అయితే ఆయన ఇచ్చే ఏం పేరు ఆయనకి, దొంగడు, కృష్ణ దొంగ, కృష్ణుడు లాగా దొంగగా ఉండాలి అంటారు కొంతమంది. దానికి ఎగ్జాంపుల్ ఎవరు చెప్తారు, దొంగతనానికి ఏంటంటే కృష్ణుడు మీరు కొంతమంది ఇది వేరే చెప్తారు, తిరుమంగిడవారిలాగా ఉంటావే అంటారు, తిరుమంగిడవంటే దొంగ దొంగతనం ఉంటారు. దొంగతనం అంతా ఏం చేయలేదు, ఆయన చేసిందంతా భగవత్ కైంకర్యం, భగవత్ కైంకర్యం. ఎందుకోసం చెప్తాడంటే అక్కడ పోయి నిలిపిని చెప్పాడు, నిలిపిని చెప్పాడు, నిలిపాడు కదా. దీన్ని ఎవరు చెప్తున్నారు అంటే ఆశ్చర్యంగా చెప్తున్నాడు సంజయుడు చెప్తున్నాడు ధృతరాక్షుడికి. ధృతరాక్షుడు ఎవరు, దుర్యోధుడు తండ్రి. ఆ ధృతరాక్షుడు రెండు కళ్ళు లేవు, పాండు సహోదరుడు, పాండుపుత్రు పాండు సహోదరుడు ధృతరాక్షుడు, రెండు కళ్ళు లేదు. రెండు కళ్ళు లేకుండా వారు అందువల్ల యుద్ధాన్ని చూడాలా, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎలా జరుగుతుంది యుద్ధం అని చెప్పి 18 రోజులు యుద్ధాలు ఎట్లా జరుగుతుంది చెప్పి అక్కడ సంజయ్ని అడుగుతున్నాడు. అట్టయితే సంజయుడికి ఎట్లా స్వామి యుద్ధానికి వచ్చాడా, యుద్ధానికి రాలా, కురుక్షేత్రానికి సంజయుడు వచ్చాడంటే లేదు, హస్తినాపురంలోనే ఉన్నాడు, ఆ ప్యాలెస్లోనే ఉన్నాడు, కానీ అక్కడి నుంచి కురుక్షేత్రానికి రాలా. సంజయుడు ధృతరాక్షుడి దగ్గర ఉన్నాడు. అయితే యుద్ధం జరిగేది ఎక్కడ జరుగుతుంది, కురుక్షేత్రం. ఇప్పుడు కూడా మీరు పోవచ్చు కురుక్షేత్రంలో, ఇప్పుడు బాగా చేసినారు, చాలా బాగా చేసినారు, అంత పార్క్ లాగా చేసి ఇక్కడ దాకా గీతోపదేశం జరిగింది, పెద్ద పిక్చర్ పెట్టి దానికి అర్థాలంతా పెట్టి చాలా బాగా చేసినారు. ఎందుకో మీరు పోవాలా నార్త్ సైడ్లో, అట్లయితే మీ ఉత్తరం పక్క చాలా బాగుంటుంది, కృష్ణుడు అవతారం రాముడు అవతారం దక్కనే కదా. ఎందుకని చెప్తానంటే ఆ ప్రకారం కురుక్షేత్రం పోలేదు, హస్తినాపురంలోనే ఉన్నాడు. అట్లాంటి అక్కడ జరిగేది ఎలా తెలుసుంటే ఇప్పుడు మనం చూస్తాం కదా, ఎక్కడో జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది. క్రికెట్ బాగా ఆడతారు వీళ్ళు, లైవ్ టెలికాస్ట్ పూర్తిగా. ఇప్పుడు క్రికెట్ కదా అన్నీ, ఇప్పుడు పూర్తిగా ఏదైతే ఏదైతే అన్నీ లైవ్ టెలికాస్ట్ వేస్తారు కదా, అది అప్పుడే వచ్చేసింది, అప్పుడే వచ్చేసింది. సంజయుడికి ఆశ్చర్యమైన జ్ఞానక్రణులు ఇస్తాడు ఋషి,
ఇచ్చిన తర్వాత ఆ జ్ఞానక్కడిని ద్వారా ఏం చేస్తారంటే అక్కడ కురుక్షేత్రంలో ఏదేదంతా జరుగుతుందో ప్రత్యక్షంగా అస్తినాపురంలో ఉండుకొని చూస్తున్నాడు. ఇప్పుడు మనం టీవీ ముందు కూర్చొని చూస్తాం కదా, ఓ తిరుమల బ్రహ్మోత్సవం అంటే ఓ ఇది అశ్వవాహనం, ఇది తిరుత్తేరు, ఇది శేషవాహనం, ఇది ఇదే ప్రకారం ఈ ప్రకారం అదే అంశవాహనం అని చెప్పి చూస్తాం కదా. ఆ ప్రకారం అదంతా టీవీలో చూస్తాము, మనం నేరుగా పోయి చూస్తామా? అయితే నేరుగా పోయి చూసేలాగా రాదనుకోండి, ఆయన అక్కడ ఆ ప్రకారం నేరుగా చూసినట్టే చూస్తాడు. అట్లాంటి కన్ని జ్ఞాన కన్ను ఇచ్చి చూస్తున్నాడు. చూసి ధృతరాజు చెప్తున్నాడు, ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం చెప్పి ఒక్కొక్కరు ఇట్లా వచ్చాడు. ఆ రథాన్ని తీసుకొచ్చి భీష్ముడేమి ద్రోణాచార్యమి కృపాచార్యమి వాళ్ళ బంధువులు ముందుకు వచ్చి నిలబెట్టాడు కృష్ణుడు అని చెప్పి చెప్పాడు. దాకుండా ఒక శ్లోకం చెప్తాడు, ధర్మక్షేత్రి గురుక్షేత్రి సమవేద యుగుత్సవగా మామగ పాండవా శైవ కిమకుర్వత సంచయగా. ఇద గీతల మొదటి శ్లోకం ఇది, గీతలో మొదటి శ్లోకం. ఈ శ్లోకం ఏమిటన్నా దానికి ఎవరు చెప్పింది శ్లోకాన్ని? ధృతరాష్ట్రుడు చెప్పిన శ్లోకం ఇది. ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేద యుత్సవగా మామగా పాండవాసైవ కిమకుర్వత సంజయ. ఇది క్వశ్చన్, ఇది ఏంటంటే దేవుడు ఇది ఇది అడుగు ప్రశ్న అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు. అడుగుతున్నాడు నా కొడుకు పాండు కొడుకులు, బాగా నా కొడుకులు పాండు కొడుకులు యుద్ధానికి పోయారే ఏం చేస్తున్నారు? యుద్ధానికి పోయారు కదా, ఏం చేస్తున్నారు? నా కొడుకులు కానీ ధర్మక్షేత్రి మామగ పాండవ శైవ కిమకుర్వద సంజయగా, ఏ సంజయుడు అవళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పారు. వ్యాఖ్యాత చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి కన్నులు ఏం చెప్పాను, ఇది బయట కన్ను, మనం చూస్తున్నాం కదా ఇది బయట కన్ను, లోపల ఒక కన్ను ఉండదు, లోపల కన్ను ఉండదు. అవును, అవిధ జ్ఞాన జ్ఞానానికి ఉండే కన్ను మనకి. జ్ఞానం అంటే పూర్తి మనం మెదుడు మెదుడు అని చెప్తాం కదా, మెదుడు అంటే ఎంత ఏం కాదు, జ్ఞానమే పూర్తిగా. అట్లాంటి జ్ఞానం అప్పుడుదా చెప్తున్నాడు వ్యాఖ్యాత చెప్తున్నాడు, బయట కన్నుదా లేదనుకున్నాను లోపల కూడా కన్ను లేదు, జ్ఞాన కన్ను లేదు. అదే ప్రకారం బయట కన్ను లేదు రెండు కన్ను లేదు అని చెప్పి అంటే మామగ పాండవాసైవ కిమకుర్వదసం. మామగ మామగ అని కదా, ఎందుకంటే అటమే నా మామగ అంటే నా కొడుకులు, నా కొడుకులు అటెందుమే నా కొడుకులు ఏం చేస్తున్నారు, నా తమ్ముడు కొడుకులు ఏం చేస్తున్నారు అడిగి ఉండాలి కదా. ఏమంటే ఎప్పుడు నా కొడుకులు చెప్పారో అదే ప్రకారం చెప్పరా, నా తమ్ముడు కొడుకులు ఏం చేస్తున్నారని చెప్పి అడగడా కదా, అట్లా అడగలేదు. దీంట్లో వీళ్ళకి వాళ్ళు ఎడదీస్తున్నారు చూడండి, నా కొడుకులు. ఈ శ్లోకం చూడు ఎట్లా ఉన్నది, మామగ పాండవా శైవ కిమకుర్వద సంజయ్ అంటే పాండుపుత్రులు ఎట్లా ఉండారు అని చెప్పి అడుగుతున్నారు. నే అటేదేమే నే వేరు పాండుపుత్రులు వీడి, ఇతరికి ఇతర సహోదరుడు కొడుకులే కదా, నా తమ్ముడు పుత్రుడే కదా, నా తమ్ముడు పుత్రులు ఏం చేస్తున్నారని అడగాలి కదా, అట్లా అడగలేదు. నా పుత్రులు ఏం చేస్తున్నారు అదే పాండుపుత్రులు ఏం చేస్తున్నారంట. ఇప్పుడు మనం ఇంటికి పోయాం, ఇంటికి పోయిన తర్వాత స్వామి ఆమెను పిలవండి. ఎవరండి ఆమండి, ఎవరు అర్థం కల కళాన్ని ఈయన భార్య, దానికి ఏమంటే హామండి అంటారు, పేరు చెప్పచ్చు కదా, ఇదే నా భార్య అని పిలవని చెప్పిన అట్లయితేమే అంత మాత్రం లేదు. ఏంది అంత మాత్రం అక్కడ ఏ ప్రేమ లేదు. అదే ప్రకారం అక్కడ ఏంటంటే మామగ పాండవా శైవ, మామగాని నా పుత్రులు ఎట్లా ఉండరు, నా పిల్లలు ఎట్లా ఉండారు ఏం చేస్తున్నారు, అదే ప్రకారం నా తమ్ముడు పిల్లలు ఏం చేస్తున్నారో అడగాల. అంతా సరైన సమాధానం అద్దా, అయితే అట్లా అడగల, అట్లా అడగకుండా నా పిల్లలు ఏం చేస్తున్నారు, పాండు పిల్లలు ఏం చేస్తున్నారు అంటే అట్టయితే వీళ్ళ దగ్గర అయ్యండి కృత్యం, అట్టని మీ మంచి బుద్ధి లేదు. మంచి బుద్ధి లేకుండా మన పిల్లలు మన పిల్లలు ఒక అభిప్రాయం ఉంటే ఈ ప్రకారం వస్తుందంటే రానే రాదే, ఆ ప్రకారం లేదు కదా. అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి, తండ్రిని చెప్తే ఈ పక్కన తండ్రిని చెప్పాలా, అదే పిల్లని చెప్తే ఈ పక్కన పిల్లని చెప్పాలా, అక్కడ ఏం చెప్పాలా, అక్కడ మామగ అని చెప్పిన తర్వాత నా తమ్ముడు అని చెప్పిండాలా, అక్కడ మామగా కాదు నా పిల్లలు ఏం చేస్తున్నారు అటు అక్కడ ఏం చెప్పిండాలా, నేను ఇతరుని ధృతరాష్ట్రుడి పిల్లలు ఏం చేస్తున్నాను చెప్పుడు, పాండు పిల్లలు ఏం చెప్తున్నారని అడిగితే న్యాయం, ధృతరాష్ట్రుడి పిల్లలు ఏం చేస్తున్నారు, పాండు పిల్లలు ఏం చేస్తున్నారని అడిగితే న్యాయం. ఇక్కడ మామగా అని నా పిల్లలు ఏం చేస్తున్నారని అడిగేసి అట్టపక్క చెప్పాడు పాండు పిల్లలు ఏం చేస్తున్నారని అడిగితే, అట్టయితే మంచి స్వభావం లేదు. లేదు అంటే ఏం చేస్తున్నారు, యుద్ధానికి పోయారు, యుద్ధానికి పోయి ఏం చేస్తారు, ఇది మాటనా, అది ఏదైనా మాటనా,
युद्धा पैन तरह युगुत्सुगा मग पांडव धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेदा युगुत्सव युगुत्सव युगुत्सु युगुत्सु अंटे युद्ध प्रीति उड़ेटी युगुत्सु पेर भोजन प्रीति उड़े बुभुक्षु पेर भोजन प्रीति उड़ेटी बुभुक्षु पेर युद्ध प्रीति उड़ेटी युगुत्सु पेर अदे प्रकार दींट मोक्षा की प्रीति उड़ेटी मुमूर्चु पेर गुर्तपेको मुमूर्चुटे मोक्षा की प्रीति प्रीति उड़ेटी युगुत्सु युद्ध प्रीति उड़ेटी बुभुक्षु भोजन तथाराधन अंतरदा कदा अभी भोजन प्रीति उड़ी बुभुक्षु पेर इपड़ स्वामी एम चेसर ने भोजन कावाले నేరుగా పెట్టుకొచ్చన భోజన సభ పెట్టుకొచ్చనడు ఆకలి వేసిచారు టంబ్లర్ పెట్టారు తీర్థం పోజేశారు అన్నం కూడా పెట్టేశారు స్వామి ఆయన భోజనపై కూర్చున్నాడే స్వామి ఏం చేస్తున్నాడు భోజన సభ కూర్చొని ఏం చేస్తాడు భోజనం చేస్తాడు అదే ప్రకారం ఆయన పడకపోయారు స్వామి పడకపోయి ఏం చేస్తున్నాడంటే పడుకొని నిద్రపోతాడు అంతే కదా అదే ప్రకారం యుద్ధానికి పోయారు స్వామి ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు అది కూడా తెలవదా మామగ పాండవాసయ కిమ కుర్వద ఏ సంజీవుడు వాళ్ళు యుద్ధానికి పోయారే ఏం చేస్తున్నా అంటే ఏం చేస్తున్నా అంటే మా పిల్లల్ని జయించుడు ఎంత బుద్ధి మంచి బుద్ధి లేకుండా నా పిల్లల్ని జయిస్తారా అని అడుగుతున్నాడు అది ఎట్లా అడుగుతున్నా మూసి పెట్టుకొని అడుగుతున్నాడు సంజీవుడు మహాన్యాని మహాన్యాని నువ్వు ఇట్లను మూసి పెట్టుకొని అడిగితే నాకు నీకు రెండు కళ్ళేలు జ్ఞాన కళ్ళే లేదు ఈ బయట ఉండే కళ్ళు లేదు రెండు కళ్ళు లేనుకుంటే నువ్వే ఇట్లా మాట్లాడుతున్నావు నాకు తెలియదు మామగ పాండవాసుడే కిమ కుర్వత సంచయగా ఇట్లా కిమ అకుర్వత అని చెప్తాడు కిమ అకుర్వత సంచయ దీంట్లో అకుర్వత శబ్దం అనేది సంస్కృత భాష అనేది ఆశ్చర్యమైన భాష దీంట్లో పరస్మై పథంను ఒకటి ఉంటుంది ఆత్మనీయ పథంను ఒకటి ఉంటుంది ఇప్పుడు రెండు పదాలు చెప్తాను పతాలంటే ఏందంటే కొంచెం ఇది గ్రామర్ దా అయినా కూడా ఏ కష్టమే లేదు పసతే పసతి రెండు ఉంటది ఇప్పుడు మనం వంట చేసాం అనుకోండి భోజనం కదా వంట చేస్తాము ఇప్పుడు భోజనంకి వంట చేస్తే మనమే తినొచ్చు ఎవరికైనా పెట్టొచ్చు అవును స్వామి ఇంకొరికి పెట్టేస్తూ మనమే చేసుకోవచ్చు అయితే దీంట్లో స్వామి వంట చేస్తున్నారా అవును ఎవరు వంట చేస్తున్నారు నేను భోజనం చేసినందుకు మిగతా వాళ్ళకి భోజనం చేయొచ్చండి వాళ్ళు చేసుకోవచ్చే నలుగురు వండినాను మీరు కూడా భోజనం చేయొచ్చు అని చెప్తాం కదా దీనికి ఇది సామాన్యంగా మన తెలుగు భాషలో కానీ ద్రావిడ భాషలో కానీ ఈ ప్రకారం చేస్తారు అయితే సంస్కృత భాషలో నాకు నేను భోజనం చేసుకోవడానికి నీ తల్లి చేసుకున్నానుకే దానికి శబ్దం వేరు ఇంకోరి కోసం భోజనం చేయాలనుకుని తల్లి చేశానుకే దానికి శబ్దం వేరు ఒకే తల్లియే ఇది సంస్కృత భాష దాని పరస్మై పదం ఆత్మనే పదం రెండు ఉంటుంది పరస్మై పదం ఆత్మనే పదం అనేది పశతి పసతే అంటది దీనికి అంటే సంస్కృత రెండు వేరు వేరు శబ్దాలు అట్టయితే ఏమంటే నాకు తల్లి చేసుకోవాలంటే దానికి దానికి ఒక అంటే మిగతా వాళ్ళకి తల్లి చేశారనుకోండి దానికి ఏంటంటే మిగతా వాళ్ళకి తల్లి చేసే పసతే ఇంకో నాకు చేసుకుంటే పసతి అంటారు అదే ప్రకారం కిమ కుర్వద సంచయ కిమ అకుర్వద సంచయగా అని వస్తుంది దీంట్లో ఆత్మనేపథ్యంలో ప్రయోగం చేసాడు అప్పుడేనే అకుర్వద పథం అనేది ఈయనకిని అర్థం ఈయనకిని అర్థం అయితే తలిగ ఈయనకి చేసుకున్నాడా తలిగ ఇంకోరు చేస్తున్నాడా తలిగ ఇంకోరు చేస్తున్నా అంటే వేరే పథం ఇదంతా సంస్కృత భాషగా ఉండదు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మా పిల్లలు పోయి ఉండారే పాండు పిల్లలు పోయి ఉండారు కదా నా పిల్లలు జయిస్తారా అని చెప్పి అడగాలని చెప్పి ప్రీతి అదిదా ఎవరికి సంజయ్ దగ్గర మా పిల్లలు జయిస్తుంటారా మా పిల్లలు జయిస్తున్నారా అని చెప్పి ఇది అయితే ఇది ఎట్లాడు కదా ఇద్దరు పోయారే ఎట్లా ఉన్నారు అని చెప్పి అట్లా కదా అడగల అట్లా అడగకుండా ఈ ప్రకారం అడగడం అంటే మంచి స్వభావం లేదు మంచి బుద్ధి లేదు ఎవరు చెప్తున్నంటే వేదాంత దేశమైన పెద్ద ఆయన ఇంత మాత్రం ఈ శ్లోకంలోనే తెలుస్తుంది చూడు ధృతరాష్ట్రుడికి ఎంత చెడు బుద్ధి ఉండాలి పాండవుల మీద కిమ కుర్వద సంచయగా అని చెప్పి అప్పుడు చెప్తాడు సంజయుడు నీకు ఒక్క బయట కనిదాలేదనుకున్నాను లోపల కనుకోండి ఇది ఇంత ఇదిగా మాట్లాడుతున్నా అవే అని లేదు అప్పుడు చెప్పాడు ఇంకోటి విషయం చెప్తాను దుర్యోధను ఒక్క మాట చెప్పాడు ఏ మాట చెప్పాడంటే దుర్యోధను అక్కడికి వచ్చాడు నేరుగా ఆచార్యుడి దగ్గర వచ్చాడు ఆచార్యుడు ఎవరు ద్రోణాచార్యుడు భీష్మాచార్యుడు ద్రోణాచార్య దగ్గర వచ్చి ఉపసంగమ్య రాజా వసనం అబ్రవీత్ అని చెప్పి ఒక శ్లోకం ఉపసంగ్యాహ రాజావీత్ అబ్రవీత్ అంటే ద్రోణాచార్య దగ్గర
వచ్చి ఈ ప్రకారం చెప్పాడు. ఏం చెప్పాడంటే పశ్చై తాం పాండుపుత్రాణం ఆచారమఖిని అరుంధిష్టాయాం ద్రుపపుత్రనే దవశిష్యని ధీమత. ద్రుపద పుత్రని తవ శిష్యని ధీమత. ద్రుపద రాజు, ద్రుపద రాజును రాజు, ద్రుపద దేశము దేశం. భాగవతం భండ పురాణం అంటారు సామాన్యంగా తెలుసుకున్నది. అది ఎంత, 125,000 శ్లోకాలు, 125,000 శ్లోకాలు, 25,000 శ్లోకాలు. ఎప్పుడు స్వామి సరి మన 4,000 స్వామి అంటాము. అది ఎన్ని శ్లోకాలు? 125,000 శ్లోకాలు. రామాయణం 24,000 శ్లోకాలు. అట్లాంటి ఎప్పుడు చదివి ఎప్పుడు పూర్తి అయితే రామాయణం భారతం బండ పురాణం అంటారు. ఎన్ని బండ పురాణం అంటే బండ అంటే పెద్దది, చాలా పెద్దది అంటారు. దాంట్లో చెప్తున్నారు ద్రుపద రాజు, ద్రుపద రాజు పుత్రుడు దృష్టంజను పేరు, దృష్టంనుడు పేరు. అట్లాంటి దృష్టంనుడు ఈ పాండవాళ్ళు సైన్యాలు వ్యూహం చేసుకుంటాడు పూర్తిగా. ఆ ప్రాణ వీళ్ళకి 11 అక్షౌణి సైన్యాలు గౌరవాలకి, 7 అక్షౌగిని సైన్యాలు ఎవరికి? పాండవాళ్ళకి. వీళ్ళందరూ ఒక్కొక్కరు చూస్తున్నారు. దుర్యోధనుకి, దుర్యోధనుకి వ్యూహం చేసింది ఎవరిన, గౌరవాలకి వ్యూహం చేసింది ఎవరు అంటే భీష్మాచార్య. భీష్ముడు వ్యూహం చూ, వ్యూహం అంటే ఏమర్థం? కమాండ్ చేసేది. ఆ 11 అక్షౌగిని సైన్యాలు ఈయన కంట్రోల్గా ఉంటుంది, భీష్మాచార్య కంట్రోల్లో. అదే ప్రకారం ఇక్కడ 7 అక్షౌగిని సైన్యాలు ఎవరు ఉంటుంది? దృష్టబ్ధనుడనే ద్రుపదరాజు కొడుకు దృష్టబ్ధనుడు అతను పెట్టుకొని అర్థంతో చేస్తున్నాడు. ఇప్పుడు ఏమడుగుతున్నంటే ఈ ప్రకారం వీళ్ళు చేసుకుంటున్నారే, ఇప్పుడు ద్రుపదరాజు వస్తున్నాడే, ఆ ద్రుపదరాజు ఎవరు తెలుస్తా? నీ శిష్యుడే కదా, నీ దగ్గర కదా నేర్చుకున్నాడు. నీ శిష్యుడు ఎవరిని? ద్రోణాచార్యుని చూసి ఎవరు దుర్యోధను చెప్తున్నాడు. నీ శిష్యుడే, నీకే ఇప్పుడు ఆపోజిట్గా వచ్చున్నాడు చూడండి. నువ్వు ఏమో ఏమో వాడు మంచోడు 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 అనుకుంటున్నావే, ఎక్కిస్తున్నాడు ద్రోణాచార్యం, ఎక్కిస్తున్నాడు. ఎక్కిచ్చి ఏమంటే ఇతను పాండవాలు నాశనం అయిపోవాలి, ఇతను ఇతను బాగా బయట రావాలా పైకి రావాలని చెప్పి అందువల్ల ఎక్కిస్తున్నాడు ద్రోణాచార్య దగ్గర. నీరు నీ నీ దగ్గర నేర్చుకున్నాడునే, నీ శిష్యుడునే, నీ శిష్యుడు ఇప్పుడు నీకే ఎట్లా వచ్చాడు, నీకు ఆపోజిట్లో వచ్చి కూర్చున్నట్టు, నీ దగ్గర యుద్ధం చేసి వచ్చి కూర్చున్నాడు, వాళ్ళని పోయి మంచి ఉంటాడు, నువ్వేం చేస్తావు? వీళ్ళు శిష్యులు అంటే వీళ్ళు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావే, ఎంత తప్పు, ఎంత తప్పు ద్రోణాచార్య ఈ ప్రకారం అనుకోబాక అనుకోబాక. అయితే అది పూర్తిగా చెప్పాడంటే ఒకలాగా చెప్పాడు. సరే మన సైన్యాలు చూడు, వాళ్ళ సైన్యాలు చూడు. వాళ్ళ సైన్యాలు దృష్టద్యముడు పూర్తిగా పెట్టుకున్నాడు, మన సైన్యాలు ఎవరు చూడడం? భీష్మాచార్య పూర్తిగా చూడున్నాడు. అయితే దీంట్లో ఏమంటే అపర్యాప్తం తస్మాగం ఫలం భీష్మ అపరిచితం పర్యాప్తం తమిదం యశోదాం ఫలం భీమ అపరిక్షితాం పర్యాప్తం. ఓ వాళ్ళ దగ్గర ఎట్లంతా ఉండాలి చూసుకో, ఎట్లంతా ఉండాలి చూసుకోండు. వాళ్ళ దగ్గర మన దగ్గర సముద్రంలాగా ఉండదు, ఏంది సైన్యాలు. వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుంది? వాళ్ళ దగ్గర బాగుండదు. అయినా కూడా మన సైన్యాన్ని చూసినప్పుడు నాకు ఒక భయం వస్తుందే అని ఒకలాగా మాట్లాడాడు. భయం చెప్పలా, భయం వచ్చిన వచ్చినట్టుగా మాట్లాడాడు దుర్యోధుడు ద్రోణాచార్య దగ్గర. అక్కడ విచారించాడు వేదాంత దేశికుడు ఆశ్చర్యంగా. వేదాంత దేశ తాత్పర్య చంద్రికని ఒక వ్యాఖ్యానం, దాన్ని విచారించాడు. ఇప్పుడు ఆనందంగా చెప్పిండాడా చూడు, నువ్వు ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం ద్రోణాచార్య ఆయనకు కష్టం దుఃఖంగా చెప్పాడంటే ఆనందం లేదని చెప్పాడు. ఏం స్వామి, భీష్మాచార్య మనకి వ్యూహం పెట్టుకుంటాడు, అక్కడ దుష్టత్యముడు పెట్టుకున్నాడు, ఇక్కడ 11 అక్షోగుని సైన్యాలు, అక్కడ 7 అక్షోగుని సైన్యాలు, అన్నీ మంచిదే కదా చెప్పాడు. అన్నీ మంచిదే, అయినా కూడా వాళ్ళు జయించేస్తురు అని భయం ఉండాలి అని చెప్పారు. ఎందువల్లంటే ఇక్కడ ఇద్దరు ప్రతిజ్ఞ చేసినారు, ఏం ప్రతిజ్ఞను చూసుకుంటాడు ఏమంటే ఇప్పుడు భీష్ముడు గురించి చెప్తున్నాడు. ఈ శ్లోకంలో భీష్ముడు రావాల్సిన పనియే లేదు. దృష్టబ్ధనుడు ఎత్తాడు, భీష్మాచార్యుని ఎత్తాడు, 11 అక్షోగిని సైన్యాలు గౌరవ సైన్యం చెప్పాడు, 7 అక్షోగిని సైన్యాలు చెప్పి పాండవుల సైన్యం చెప్పాడు. మధ్యలో భీష్ముడు ఎక్కడొచ్చాడు అంటే భీష్ముడు రానే లేదు. అయితే భీష్ముడు ఎందుకోసం వచ్చాడంటే భీష్ముడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏం ప్రతిజ్ఞ చేసాడంటే ఆక్షణంగా చెప్తున్నాం ఏంటంటే, నేను ఎవరిని ఏదైనా వందని కొడతాను, ఎవరైనా కొడతాను, అయితే ఎవరిని వదిలితేను ఆ 100 మంది ఉండాలే గౌరవాల 100 మందిలో వాళ్ళని నేను వదలను. ఎవరు ప్రతిజ్ఞ? భీష్ముడు ప్రతిజ్ఞ. యుద్ధం స్టార్ట్ చేయక ముందు ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేస్తారు. ద్రోణాచార్య ఒక ప్రతిజ్ఞ, భీష్మాచార్య ఒక ప్రతిజ్ఞ, అదే మన కృపాచార్య ఒక ప్రతిజ్ఞ. యుద్ధం అనేది ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే అదంతా విన్న ఏమైందంటే మన పూర్వాచారులు కథాభాగం ఏంటంటే
మనకు జ్ఞానం ఇంకా అది ఉంటే ఏముంటే ఇది నాలుగు రోజులు ఐదు రోజులు జరిగిందా, ఇది రెండు రోజులు జరిగిందా, ఈ ప్రజలు జరిగింది జాతి ప్రజలు అది ఉంటే అనుకుంటే మనం ఇంకా నాలుగు రోజులు శ్రీవైకుంఠం పోవాలని అనుకోవాలా, అది చూసుకోవాలి. కానీ ఇది మూడు రోజులు ఇది రెండు రోజులా అడిగి దాంట్లో లాభం లేదు. ఎందుకోసం చెప్తున్నంటే అప్పుడు భీష్ముడు ఎట్లా ఉంది ఇదంతా మాట్లాడేది, భీముడు గురించి మాట్లాడడం పర్లేదు. ఎందుకంటే భీముడు ఒకటి ప్రతిజ్ఞ చేశాడు, ఎవరిని వదిలితే వదులుతాను, వంద మందిని వదలను, గౌరవాలు వంద మంది ఉంటే వంద మంది చంపేస్తాను, వదలనే వదలను, వాడు ప్రతిజ్ఞ. భీష్మాచార్య ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏం ప్రతిజ్ఞ చేశాడంటే ఆశ్చర్యమైన ఒక ప్రతిజ్ఞ ఏమంటే భీష్ముడికి తెలియని ప్రతిజ్ఞ అంటే ఎవరిని ఎన్ని మందినైనా చంపుతాను, అయితే వీళ్ళు ఐదు మందిని చంపను అనేశాడు. ఏ ఐదు మంది? పాండు పుత్రాలు ఐదు మందిని, ధర్ముడు, భీముడు, నకుడు, శగాదుడు, అర్జునుడు, వీళ్ళు ఐదు మందిని నేను చంపనే చంపడు అని చెప్పేశాడు. ఇది భీష్మాచార్య ప్రతిజ్ఞ. భీముడి ప్రతిజ్ఞ గౌరవాలు వంద మందిని నేను చంపుతానని ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞ పెట్టుకొని మనం ఎలా జయిస్తామని చెప్పి ఈ ప్రకారం దుఃఖంలో మాట్లాడుతున్నాడు ద్రోణాచార్య దగ్గర చెప్పి వేదాంతి దగ్గర పెద్ద ఆయన చెప్తున్నాడు. అటైతే ఇది దుఃఖమా? ఇదంటే దుఃఖమే. అటైతే అపర్యాప్తం పర్యాప్తం ఉండదు స్వామి అంటే అపర్యాప్తం అంటే ఏమి? ఇంతని లేదు. పర్యాప్తం అంటే ఏమి? ఇంత మాత్రం ఉండదు అని అట్లా అర్థం కాదు. అపర్యాప్తం అంటే ఇంకా చాలా ఉందని అర్థం. పర్యాప్తం అంటే ఏంటి? చాలని అర్థం. అపర్యాప్తం అంటే మన సైన్యాలు 11 అక్షోముని సైన్యాలు ఉండదు, అది మనకు చాలవు. పర్యాప్తం అంటే వాళ్ళకి 7 అక్షోముని సైన్యాలతో ఉండదు సరిపోద్ది, చాలు 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 అంటే వాళ్ళు జయించేదానికి వాళ్ళు సరిపోద్ది. అంటే ఇంత మాత్రం భయం దుర్యోధుడికి ఏం భయం ఉంటే భీష్మాచార్య చేసిన ప్రతిజ్ఞ వీళ్ళు ఐదు మందిని చంపను, ఎవరైనా చంపుతాను, వీళ్ళు ఐదు మందిని చంపనండి. భీష్ముడు భీముడు చేసిన ప్రతిజ్ఞ ఎవరిని వదిలితే వదిలితే వంద మందిని వదలను, ఇట్టాటను చూసి ఈ ప్రకారం చేస్తున్నాడు. ఏమిటంటే ఈ శ్లోకాన్ని అవుట్లైన్గా చూసినప్పుడు చాలా ఏదో ఏదో ఉండదని తెలుస్తుంది. అయితే లోపల ఫోన్ పొందింది ఇది ఇది అనుష్టుప్ సందర్శన వేరు. గీత అనేది సంస్కృత భాషలో చాలా సులభమైన శ్లోకాలు, చాలా సులభమైన. ఇప్పుడు పిల్లలకంతా రైమ్స్ అంతా చెప్తారు చూడండి, రైమ్స్ అంతా, ఆ రైమ్స్ ఆ ఉండే శబ్దాలంతా చాలా సులభంగా ఉంటుంది పిల్లలకి చెప్పేది, పెద్దవాళ్ళకి వదిలేసండి. రైమ్స్ తెలుగులో చాలా రైమ్స్ అంతా ఇప్పుడంతా చాలా మందిలో వస్తుంది. రైమ్స్ అంటే ప్రధానంగా ఇంగ్లీష్లో పెట్టుకున్నారు, ఇప్పుడు తెలుగులో వచ్చేసింది, అరవన్ వచ్చేసింది అనుకోండి. ఆ రైమ్స్ శబ్దాలంతా సులభంగా ఉంటుంది ఇదా దానికి ఆ వాళ్ళకి సులభంగా ఉంటుంది. ఇది గీత, ఇది సందేహమే. ఈ గీత కృష్ణుడుగా చెప్పాడా అని ఒక సందేహం. ఏంటంటే కృష్ణుడు పరమాత్మ అనే బ్రహ్మం అనే శ్రీమన్నారాయణ మాట్లాడుతున్నాంటనే అర్థం కాదు. చాలా సులభంగా ఉండదు. ఆయన చాలా మహాజ్ఞాని అయినా ఆయన తగినట్టు ఆయన మాట్లాడతాడు, మనకు అర్థమవుతా? అహేం అర్థం కాదు. పెద్ద శ్రీభాష విద్యుత్తుడు ఒకడు, శ్రీభాష విద్యుడు వచ్చి ఒక నేరుగా ఒక మీటింగ్లో వచ్చి కూర్చొని ఆ శ్రీభాష గురించి ఓ ఇన్ని పాదాలు, ఇన్ని అధికరణాలు, ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం చెప్తా అంటే ఎవరినా అర్థమవుద్ది? ఏం అర్థమవుద్ది? ఏం స్వామి ఆయన ఏదో చెప్తాడు మాకు ఏం అర్థం కాలేదంటే ఆయన చెప్పేది కరెక్టే, అర్థమవుద్ది అర్థం కాదు. అలాంటిదా ఏంటంటే కృష్ణుడు ఏదైనా రాసాడో కానీ ఏదైనా మౌటి మాట చెప్తే అర్థం కాదు. పరబ్రహ్మమైన శ్రీమన్ నారాయణుడు కదా ఆ ప్రకారం. అయితే ఈ గీతను చూస్తే ఆయన రాసుంటాడో అని ఒక సందేహాలు వస్తుంది. ఎందుకంటే అంత సులభం అనుష్టిపిగో, అంత దీనికి తన్నా ఇంకా సులభం సంస్కృత భాషలో వస్తుందంటే రాదు. అంత ఈ పిల్లలు రైమ్స్ లాగా అంత బాగుంటుంది. ఎంచేపు స్వామి చెప్పింటాడు, ఇది ఒకడు అడిగారు, ఎంచేపు చెప్పింటాడు. యుద్ధరంగంలో కూర్చున్నాడు, యుద్ధరంగంలో కూర్చొని ఎక్కడ ఇటు పక్క 11 అక్షోగిని సైన్యాలు, ఇటు పక్క 7 అక్షోగిని సైన్యాలు, ఈ సైన్యాల ముందు వాళ్ళందరూ చూసేసి నేను యుద్ధం చేయను చెప్పి కూర్చునేశాడు. గాంధీబం కింద దిగింది, కూర్చున్నాడు. అప్పుడు ధర్మక్షేత్ర గురించి స్టార్ట్ చేసి 700 శ్లోకాలు చెప్పాడు. ఎంత చెప్పాడు? యుద్ధాన్ని పెట్టుకొని స్వామి రెండు రోజులు చెప్పింటాడా లేదా 4 నుంచి చెప్పింటాడు, వాళ్ళు సంకల్ప రీతిగా చెప్తారు. ఇదన్నీ కృష్ణుడు అర్జునుడికి పూర్తిగా అర్థమైపోని చెప్పి సంకల్పం చేస్తాడు. లేదా ఆ ప్రకారం సంకల్పం చేస్తే ఇప్పుడు ఈరోజు ఉపన్యాసం 98 తిరుపతి 98 ఉపన్యాసం ఇది స్వామి. అలాగే సంకల్పం చేసి ఒకే ఉపన్యాసం 30 భాషలు పూర్తిగా అంటూ చేయకూడదు అంటే సంకల్పం లేదు మనకి. మన సంకల్పం ఉంటే కదా, లేదే అడియానికి లేదు ముందుట ఆ ప్రకారం చెప్పే ఒక భాగ్యం లేదే, అంత జ్ఞానం లేదే. సంకల్పం ఉంటే కదా అయితే కృష్ణుడు చేశాడంటే చేశాడు. అదే ఒక 5 నిమిషాలు కూడా ఉండవు, ఎంత చెప్పు
అట్లా కన్ను మూసి కన్ను తలవకుంటే గీత పూర్తి అయిపోయింది. దాని తర్వాత ఆయన నోటాలు రాలా, వేదవ్యాస నోటాలతో ఆయన రాసిన తర్వాత మనకి గీత దొరికింది. ఆయన రాలేదంటే ఈ గీత మనకి దొరకదండి, దొరకదు. జరిగిన అన్ని కథలు పూర్తిగా వ్యాస వేదవ్యాసం రాసాడు, కానీ కృష్ణుడు డైరెక్ట్గా వచ్చి చెప్పాడంటే లేదు. కృష్ణుడు డైరెక్ట్గా చెప్పాడు అంటే వేదవ్యాసం రాసిన తర్వాత అటుది ఈయన రాసిన ప్రకారం అక్కడ చెప్పింటారా, అభావ ఏదో మాట్లాడుంటారు స్వామి, ఈయన ఏదో చెప్పింటాడు, అట్లంతా లేదు. ఆయన వేదవ్యాస ఋషి, వేదవ్యాసి భగవాన్ ఋషికి స్తోత్రం చూస్తాం కదా. అటైతే వాళ్ళకి అబద్ధాలనేది తలవదు. అక్కడ ఏం జరిగిందో అది ప్రత్యక్షంగా చూస్తున్నారు వాళ్ళు. మూడు కాలాలను తెలుసు, ఇంకేమీ రాబోయే కాలం కానీ టైం కానీ జరిగే టైం కానీ ఇంక పోయిన టైం కానీ మూడు కాలం పూర్తిగా అదే ఋషిని పేరు. అట్లాంటి తెలిసిన దాని వల్ల పూర్తిగా అట్లాంటి అప్పుడు భీష్ముడు ఈ ప్రకారం వెంటనే చూశారు, ఓ వారు దుర్దేవుడు ఏదో శబ్దం ఏదో కష్టపెడుతున్నాడు, మీరు కష్టం కానీ కష్టపెట్టించకూడదని చెప్పి ఏదో ఉంటే ఈ శ్లోకం చెప్పాడు కదా, ఈ శ్లోకాన్ని చెప్పి వాళ్ళు జయించేలాగా ఉండారే ఉండారని చెప్పి అప్పుడు శంఖనాదం ఊతున్నాడు. శంఖనాదం దుర్యోరు భీష్మాచారి మనకి యుద్ధం స్టార్ట్ అయిందంటే ఏం చేస్తారు వీరు, ఏదో ఒక గంట కొన్ని మంది అంతా పిల్లలకంతా స్కూల్ స్టార్ట్ అయిపోయిందంటే గంట కొడతారు కదా, అదే ప్రకారం యుద్ధం స్టార్ట్ అయిందంటే అప్పుడు ఏం చేస్తారు శంఖనాదం పెడతారు. శంఖనాదం ఆ ఇప్పుడు భీష్మాచార్య శంఖనాదం పెట్టుకుంటే కృష్ణుడు ఒక శంఖనాదం పెట్టుకున్నాడు. ఆ శంఖనాదం అదే సగోషో ధాష్ట్రాత్మానం హృదయాన్ని విధారయాన్ని అని చెప్పి ఆ ధాష్ట్రాష్ట్రం అనేది ఆ సగోషో సగోషు అంటే ఆ ఆ శంఖనాదాన్ని ఊతున్నాడు. ఊదిన వెంటనే అప్పుడు ఏమైందంటే ఆ 100 మందిలు గౌరవాలు ఉన్నారు కదా కొడుకులు, ఆ 100 మందిలు కొడుకులు అప్పుడే పోయారంట, ప్రాణం అప్పుడే పోయిందంట. దీన్ని ఎవరు చెప్తున్నారు, సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు కదా. ఏ ధృతరాష్ట్రా నీ కొడుకులు 100 మందిలు ఇప్పుడే పోయారు. ఎప్పుడు కృష్ణుడు ఎత్తి ఆ శంఖనాదం ఓను ఊదాడు, ఊదిన తర్వాత అప్పుడే పోయింది, నువ్వేందో నా మా పిల్లలు జయించారా, మా పిల్లలు జయించారా, ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేద యూత్సవగా నువ్వు చెప్తున్నావు, లేదు 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 అప్పుడే పోయింది, అంత పోయింది, ఎవరు లేదు వాళ్ళు అప్పుడే పోయారే అని చెప్తున్నాడు. ఎందుకంటే అయితే ఇంత చెప్పినాడు అర్థం కాలేదు ధృతరాష్ట్రుడికి. ఎప్పుడైనా కానీ మంచి స్వభావం మంచి బుద్ధి ఉండేటువంటి వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకు ఉండే ఒక స్వభావం ఏం తెలుసా, మనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు, మనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు, వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదు. ఒకటే ఒకటి కొన్నిమంది అదే రాస్తారు, తప్పు తప్పుగా రాస్తారు. ఏంటి ఒకరు రాసి పెట్టారు మన్నదా ఒక పుస్తకంలో చూశాను, ఈ హిందూ మతం వేదవ్యాసంతో కొత్తగా కనిపెట్టాడు అని ఒకరు రాస్తున్నారు, ఎవరో ఒకరు రాస్తున్నారు. హిందూ మతం అనేది లేదు, సనాతన ధర్మం పేరు. హిందూ అనే శబ్దమే మన సంప్రదాయం, మన సంప్రదాయమే ఈ సనాతన ధర్మం నిండలేదు. హిందూ అనే శబ్దం ఎవరు ఇచ్చింది చెప్తాడు, బయట నుంచి వచ్చాడా తల్లోడు, వాడు వచ్చాడు కదా, వాడు వచ్చి 200 సంవత్సరాలు ఇక్కడ కూర్చున్నాడు, దాని తర్వాత మనకు స్వతంత్రాంతం దొరికింది. అటువంటిప్పుడు వాడు చెప్తున్నాడు వీళ్ళందరూ తగులు వేసుకుంటారు, అందువల్ల హిందూని వీళ్ళు పెట్టేశాడు. అప్పుడు ముందంతా శైవ మతం విష్ణు మతం ఆ సనాతన ధర్మంతా ప్రధానంగా ఉంది. అట్లా ఎందుకోసం వాళ్ళలోనే వాళ్ళు నోట్కొచ్చినట్టు మాట్లాడతారు, ఏది 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 అంటే వాళ్ళకి మంచి స్వభావం ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు, మనకి తెలిసినట్టు ఎవరికి తెలుసు, మనం ఎక్కగా తెలుసుకుని ఆ ప్రకారం ధృతరాష్ట్రుడు అనుకుంటాడు. సంజయుడు ఎంత ఉపదేశం చేస్తున్నాడు, కొంచెం నుంచి ఉపదేశమా, ఎంత ఉపదేశం, ఏ విదురుడు చేశాడు. విదుర నీతిని ఒక తనిగా ఉండదు, ఆశ్చర్యండి, చాలా ఆశ్చర్యం, తప్పకుండా వినాలి ప్రతి ఒక్కరు. ఏమంటే అది వినేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఏ విధమైన తప్పు చేయడం బుద్ధి రాదు, బుద్ధి పుట్టదు, పుట్టనే పోదు. ఎంత ధర్మశాస్త్రం చెప్తున్నాడు విదురుడు, ఎవరికి, ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడు ఏమంటే రాత్రి నిద్ర రాలా, ఎప్పుడైనా కానీ మనకి నిద్ర రాలేదంటేనే మంచి బుద్ధి లేదని అర్థం. అట్టయితే ఎవరికో కష్టమండి, వాళ్ళు కూడా మంచి బుద్ధి లేదని అట్లా కాదు. ఆ కష్టంలో కూడా ఏం చేసేది, ఈ కష్టంలో ఈ ప్రకారం ఉంటుంది అని చెప్పి అనుకొని పోతూ ఉంటారు. మంచి బుద్ధి లేదు కదా, ఓ యుద్ధం స్టార్ట్ అయిపోద్దు ఏమో, ఎవరు చేయిస్తారో ఇట్లే రాత్రి అంతా నిద్ర రాకుండా ఉన్నప్పుడు ఓ నాకు సంజయ్ నువ్వు విదురుని పిలి మంచి 2 మాటలు చెప్తాను గురించి చెప్పిన తర్వాత విదురుడు చెప్తున్నాడు నీ ఎందుకోసం ఇట్లా ఉండవు. ఇద్దరు ఒకే తావలో చదివారు, విదురుడును శ్రీ ధృతరాష్ట్రుడు ఒకే తావలో చదివారు, అయితే విదురుడుకుండే జ్ఞానం ఇతనికి లేదు. ఎందుకంటే నాకుండే జ్ఞానం ఎవరికి అని చెప్పి అనుకుంటాడు కదా. అందువల్ల సంజయుడు చెప్పిన మాట ఒకటి కూడా తీసుకోవాలి, ఏదైనా తీసుకున్నా అంటే
ఏదైనా అది కాకుండా వాళ్ళు చెప్పిందే పద్ధతి అనుకుంటారు. కొంతమంది ఇప్పుడు కూడా అలా ఉంటారు, చాలా తప్పది. వాళ్ళు ముందుకే రారు, ఏదైనా తప్పుతప్పుగా పోద్ది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఏదో అధికారం ఉండొచ్చు, దాన్ని పెట్టుకొని జయిస్తున్నారు కదా. కడా వరకు రాదు అది, అధికారం కానీ డబ్బులు కానీ కడా వరకు రాదు. అప్పుడు ఏది వస్తుంది? అఫెక్షన్, లవ్ అండ్ అఫెక్షన్, ప్రీతి. అట్లాంటి ప్రీతి ప్రేమ. ప్రేమ పూర్తిగా ఉండిందనుకోండి, ఈ మంగళాశాసనమే ప్రేమ వల్ల వచ్చేదే కానీ ఓ నేను ఆయన భగవంతుడు ఏదో చేయాలా అట్లా కాదు. ప్రేమ వల్ల వచ్చేది ఈ మంగళాసనం. ఈ కడాలు వచ్చినప్పుడు చెప్తాను ఎందుకు వచ్చిందా ఆ ప్రకారం. ఈ ప్రకారం చెప్పిన వాళ్ళకి ఎట్లు ఏమనుకుంటావు? సంజయ్ చెప్తున్నాడు, ఏ దురదరాష్ట్ర, ఏమో మీ పిల్లలను 100 మంది మీకు కృష్ణుడు శంఖనాదం పెట్టిన 100 పోయారు. రెండోది, కృష్ణుడు రథిగా ఉన్నాడు, సారథిగా ఉన్నాడు, అర్జునుడు రథిగా ఉన్నాడు, అజేశుడు. అర్జునుడు రథి ఎట్లా ఉండడా? పరబ్రహ్మమైన శివన్నారాయుడు రథి, అర్జునుడు సారథిగా ఉండాలి. అట్లా లేదు, ఇక్కడ మారిపోయిందో చూపింది. అతని కాళ్ళు కృష్ణుడి మీద పడుతుంది, ఆ ప్రకారం ఉన్నాడు, పరబ్రహ్మమే ఇటు కూర్చున్నాడు. ఏమో మా పిల్లలు ఏదో జయిస్తున్నారో చూడు చూడు ఉంటామని ఏ ప్రకారం చేస్తున్నావు, ఏ ప్రకారం చేస్తున్నావు అని చెప్పిన. అది కాకుండా ముందుకు ఎవరో నిలిచేది, ఆచార్యులు పూర్తిగా నిలుచుకున్నారు. నిలుచుకున్నప్పుడు ఇప్పుడు ఈ ప్రకారం పోతుంది 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 ఉంటే ఇతనికి గాంధీభం కింద పోయింది. అర్జునుడికి కింద పోయిన తర్వాత ఏ నాకేం లేదే, ఏం లేదే, ఏం చేయాలో, నాకు ఇంకా రాజ్య పరిపాలన వద్దు, నేను అడవికి పోయినైనా భిక్ష పెట్టుకునే తింటా అంటాడు, నేను ఇంకా యుద్ధం చేయనుంటాడు. అప్పుడు కృష్ణుడు చెప్పినదా ఈ గీతా శ్లోకం. అప్పుడు గీతా శ్లోకం చెప్పిన తర్వాత ఇది పూర్తిగా చెప్తాడు సంజయుడు. పూర్తిగా చెప్పిన తర్వాత ఒక మాట చెప్పి, ఎత్ర యోగీశ్వర కృష్ణగా ఎత్ర వార్తో ధనుర్ధరగా తత్రశ్రీ విజయోభూతి త్రివాణీతి మతి మమ నా మతిలో ఏం చెప్తాను చెప్తాను ధృతరాష్ట్ర విను విను నా మతి చెప్తాను ఏంటంటే విని ఉంటాడు. ఏమంటే ఎక్కడ అర్జునుడు ఎక్కడ కృష్ణుడు అక్కడదా జయమన్నాడు. ఎక్కడ అర్జునుడు ఎక్కడ కృష్ణుడు అక్కడదా జయమన్నాడు. అంటే అదే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్తో ధనుర్ధరగా ఈ రెండు ఈ రెండు శబ్దం బాగా గుర్తుంచుకోండి. దీని గురించి అర్థం చెప్తాను. ఎత్ర యోగేశ్వర కృష్ణగా ఇది ఒక శబ్దం. ఎత్ర పార్తో ధనుర్ధరగా దీంట్లో కృష్ణుడు గురించి ఫస్ట్ లైన్ చెప్పాడు, ఎత్ర పార్తో నుంచి అర్జునుడి గురించి సెకండ్ లైన్ చెప్పాడు. రెండు లైన్కి ఎంత తేడా? ఎత్ర యోగేశ్వర కృష్ణగా అంటాడు. అట్టయితే అర్జునుడి గురించి చెప్పినప్పుడు ఎత్ర పార్తో ధనుర్ధరగా అని చెప్పాడు కదా. ఏంటంటే కృష్ణుడు ఏది లేకుండా జయిస్తాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణగా ఏది చేతిలో ఏది పెట్టుకోవాల్సి ఉంటుంది. కృష్ణుడు సంకల్పం చేస్తున్నాడు. అయితే అర్జునుడు ఎట్లా జయిస్తున్నా అంటే ధనుర్ధరగా. ఈ ధనుర్భంగం అంబరాతుని ఈ సాంగం అనేది ఉంటేదా అతనికి జయం? లేదంటే అతనికి జయం లేదు. అయితే కృష్ణుడు ఎట్లా చేస్తాడు? సంకల్ప శక్తి అదా చెప్పాను. అప్పుడు గీత చెప్తున్నాడు అంటే ఎందువల్ల చెప్తున్నాడు? ఓ ఈయన గిపకపకపోను ఆ 700 శ్లోకాలు చాలా ఫాస్ట్గా చెప్తాడండి, అతను ఫాస్ట్గా వినేస్తాడు. అది కాదు, 15 నిమిషాలు అయింటుందా 20 నిమిషాలు అది కాదు. సంకల్ప రీతిగా చెప్తున్నాడు, సంకల్ప రీతిగా ఉన్నాడు. ఎత్ర ఆర్దు ధనుర్ధరగా తత్ర శ్రీ విజయోభూతి భీమాభేదంటే అట్టయితే కృష్ణుడికి ఆయుధాలు అక్కర్లేదా? అర్జునుడికి ఆయుధాలు కావాలంటే కృష్ణుడు ఆయుధాలు పెట్టుకున్నాడు సమయం, శంకుచక్రాలు పెట్టుకున్నాడు, గతా పెట్టుకున్నాడంటే ఇదంతా ఎందుకు వస్తుంది? ఆయుధాలు అంతా ఎందుకు వస్తుంది? అందానికి కోసం, భగవంతుని వారు రక్షిపోతాడని చెప్పి చూసిన భక్తులంతా చక్రాలు ఎంత బాగుండదు, శంఖం ఎంత బాగుండదు, ఆ గత ఎంత బాగుండదు, ఆయన కిరీటం ఎంత బాగుండదు అని చెప్పి అందాని కోసం పెట్టుకుంటాడనే. ఇది పెట్టుకుంటా జయించాలనే ఒక నిర్బంధం అనేది లేదు. అందువల్ల ఆయుధం ఎత్తనని చెప్పేసాడు భీష్మాచార్యుడు, ప్రతిజ్ఞ చేసాడు. అయితే అది అబద్ధం అని చెప్పి భీష్మాచార్య నిన్ను ఆయుధం ఎత్తని చెప్తానని చెప్పి ఎత్తబెట్టిస్తానని చెప్పిన తర్వాత ఎత్తేశాడు ఆయుధాలు సుదర్శన చక్రాన్ని తీసాడు. అయితే ఎత్తనం చెప్పాడంటే ఆయన భీష్మాచార్య ఎత్తన పెడతానని చెప్పి చెప్పాడు కదా. నే అబద్ధం చెప్పినాడు, నా భక్తులు అబద్ధాలు చెప్పకూడదని చెప్తే భీష్మాచార్య చేసిన ప్రతిజ్ఞని నిజం చేయాలని వస్తుందా? ఆయుధం తీసాడు. ఆయుధం తీసిదా జయించాలనేది ఒక పరిస్థితి అనేది ఎందుకు వస్తుంది చెప్తుందా? ఆ ప్రకారం చెప్పింది. అంటే గీత చెప్పింది అన్నీ చెప్పిన తర్వాత అర్జునుడికి గీత పూర్తిగా 800 శ్లోకాలు చెప్పాడు. 800 శ్లోకాలు చెప్పిన తర్వాత అప్పుడు కూడా పూర్తిగా యుద్ధం అయిపోయింది, యుద్ధం అయిపోయింది, అందరూ పోయారని తెలుసు. అప్పుడు కూడా నేను చెప్పేది సంజయ్ దురదరాట నువ్వు వినలేదే చూడు ఏమైందంటే అప్పుడు కూడా బుద్ధి రాదు.
ఏంటి వాళ్ళకి కడావరకు బుద్ధి రాదు. ఆ చెడు బుద్ధి ఉండేటి వాళ్ళకి బుద్ధి వస్తుందంటే రానే రాదు. కడాన భీష్ముడిని పిలిచి ఆలింగనం చేసుకుని భీష్ముడిని ప్రాణం తీయాలని చెప్పి అనుకున్నాడు కృష్ణుడ. అది సూచకంగా తెలుసుకొని దానికి ఏం సమాధానం చేసి ఎట్లా చేయాలో ఆ ప్రకారం చేసి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు గీత ఇచ్చాడు కదా, ఇచ్చిన గీత ఇచ్చింది ఆ ఒక్కసారి నా నువ్వు గీత ఇచ్చావు శరణాగతి అని చెప్పావు, ఇదిగో శరణాగతి చేస్తానని చెప్పి అర్జునుడు శరణాగతి చేసినాడు అని చెప్పి ఎక్కడన్నా ఉండదంటే లేదు. ఒక్క తవలన ఉండదంటే లేదు. అయితే అర్జునుడు శరణాగతి శాస్త్రాన్ని విన్నాడే కానీ ఇదిగో నీ దిగుండిల్లా అడియేను నడికి అబంధు పుగుందేనే అని చెప్పి నేను ఇది శ్రీమన్నారాయణ శరణు క్షణం ప్రభక్తి శ్రీమతే నారాయణాయన మగ అని చెప్పి ఒక్కసారైనా ఆయన కాళ్ళకు పడి స్నేహించాడంటే లేనే లేదు. అయితే మోక్షం లేదు, అర్జునుడికి మోక్షం లేదు, స్వర్గానికిదా పోయాడు కానీ మోక్షానికి లేదు. అయితే ఆ శరణాగతి శాస్త్రాన్ని మన ఆళ్వార్లు ఏమి ఆచార్యులు ఏమి స్వామి రామానుజు వాళ్ళు ఏమి మనవాళ్ళ వాళ్ళని వేదాంత దేశకులని వీళ్ళంతా పూర్తిగా తెలుసుకొని దాని అందువల్ల నీకు పోయి చెప్పే నేను తల్ల కొట్టుకున్నాడు విష్ణుడు. చెప్పిన తర్వాత నీకు పోయి చెప్పేనే ఈ శాస్త్రాన్ని ఈ గీతని చెప్పేనే ఎవరికనో చెప్పిండొచ్చు, ఏందో నాకు నీకు చెప్పాలని చెప్పి బుద్ధి పుట్టింది చెప్పేశాను. అయితే నీకు చెప్పిన దానివల్ల నాకు ప్రీతి లేదు, నాకు అప్రీతి అని చెప్పేశాడు. నీకు చెప్పిన దానివల్ల నాకు ఏదైనా ప్రీతి ఉంటుందా? ప్రీతి లేదు, నేను ఆనందంగా లేనే లేదు. నేను ఎట్లా ఉన్నా అంటే ఆనందమే లేదు, నేను చాలా శ్రమపడుతున్నాను అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. అట్టయితే ఆనందంగా స్టార్ట్ చేశాడు గీతని ధర్మక్షేత్రే గురుక్షేత్రేని. అయితే అది ముగించేటప్పుడు పూర్తి అయ్యేటప్పుడు నీకు పోయి చెప్పేనే అర్జున చెప్పకుండా ఉండిండాల్సిందే, ఎందుకోసం చెప్పాను ఎందుకోసం చెప్పాను అని చెప్పి దుఃఖంలో అటైతేమే చాలా శ్రమపడి అదాన్ని ఫినిష్ చేశాడు. అయితే తిరువాయుడు అట్లా కాదు, ఏ పావం పరమే దుఃఖంలో స్టార్ట్ చేశాడు. ఇది పోయి నేను చెప్పాలన్నా బ్రహ్మం అంటే ఎవరు శ్రీమన్నారాయణ ఎవరు ఎవరు నేను చెప్పాలన్నా చెప్పాల్సింది మళ్ళీ అది చెప్పాలి మీరు అంటుండారే నేను చెప్పాలన్నా బ్రహ్మం శ్రీమన్నారాయణ అందరికీ తెలుసు కదా అట్టని చెప్పి ఏదో కష్టంగా స్టార్ట్ చేశాడు. అయితే ముగించేటప్పుడు పూర్తి అయ్యేటప్పుడు అబావట్టు వీడు పెట్ట కురుగూర్చడం ఆనందంగా ముగించాడు. అప్పుడు కష్టంగా స్టార్ట్ చేసి ఆనందంగా ముగించిన ప్రబంధం తివాయుడి ప్రధానమా? ఆనందంగా స్టార్ట్ చేసి కష్టంగా ముగించే ఈ భగవద్గీత ప్రధానం అంటే స్వామి తిరువాయుడికి చాలా బాగుంది. వేరే ఏం అక్కర్లేదు, మేము పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు లేదు ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం ఇది ఈ ప్రకారం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఏం తిరువాయుడు ఇది చెప్పకూడదు అంటే చెప్పచ్చు. అప్పుడు ఒక మంచి వస్తువు మంచి తెలిసిన వస్తువు ఎవరైనా చెప్తారా స్వామి అదే తెలిసి అది ఎందుకు స్వామి చేస్తారు? ఆ ప్రకారం భగవంతుడు శ్రీమన్నారాయణ లోక ప్రసిద్ధం ఆయన పోయి చెప్పని చెప్తారని చెప్పి ఆడవాడు చెప్పాడు. ఎందుకంటే దీనికి ఒక దృష్టాంతం చెప్తారు, చేతిలో చిన్న పిన్యూస్ పెట్టుకుంటారు కదా గుచ్చే చిన్నదిగా ఉంటుంది అది చీకట్లో ఇటు వేసేశారు స్వామి కనిపించలేదు లైట్ ఎంత వేసినాడో కనిపించలేదు ఆ నేల అదే రంగుగా ఉంటుంది అందువల్ల అంత ఎతకత కనిపించలేదు అని చెప్పి ఆ నాకు ఒక అరగంట తర్వాత ఒక ఆయన దొరికిందండి అని చెప్పి తీసుకొచ్చాడు. సరే పర్లేదు అని తీసుకున్నాడు. అదే ఇంకోటి ఏం చేశాడంటే అదే రూమ్లో ఒక పెద్ద ఏణి అంట, ఏణిగా అక్కడైతే పడిపోయిందంట. స్వామి ఏణిగా పడిపోయింది కనిపించలేదు కొద్దిగా ఎతికిస్తారా? నవ్వత ఏణిగా పడిపోయింది ఎతికిస్తారంటే నవ్వుతారు. అదే చిన్న పిన్నీసి పడిపోయింది ఎతికిస్తారంటే కనిపించలేదు అను. ఆ ఏణిగా పడిపోయింది కనిపిస్తారంటే ఏణిగలాగా పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణుడు ఆయన కనిపించలేదు ఎక్కడ శివుడు సర్వవ్యాపి విశ్వం దశకాలగా భూతభవ్య భగవత్పదుగు అని చెప్పి పూర్తిగా చెప్తాను కదా. అందువల్ల దానికుంటే వైభవం దీనికి లేదు అని. రెండోది ఈ గీత ఉండదే, గీత ఏంటంటే తత్వవచనం. తత్వవచనం అంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు వచనం. అట్టితే ఆయన చెప్పింది ఎప్పుడైనా కానీ ఆయన గురించి ఆయనే చెప్పకూడదు. అప్పుడు ఎవరు చెప్పాలా? తత్వదర్శి వసనం దా ప్రధానం. తత్వవసనం కన్నా తత్వదర్శి వసనం. తత్వదర్శి అంటే ఎవరు? ఆయన గురించి. అందువల్ల గీత కన్నా సహస్రనామానికి వైభవం ఎక్కువ. ఎందుకంటే గీత తత్వవసనం, శ్రీమన్నారాయణ వచనాలు. అయితే తత్వదర్శి అయిన భీష్మాచార్య వచనం ఇది విశ్వం విశ్వం వశక్కారగా భూతభవ్య భగవత్పదుగు అని చెప్పి అప్పుడు భీష్మాచార్య వచనం అంటే అతిథి వర్ధం భగవంతుడు ఆయన గురించి ఆయనే చెప్పుకుంటే అది గొప్ప కాదు. మనం చెప్పాలా? మనం అంటే ఎవరు? ఆళ్వార్లు ఏమి ఆచారాలు ఏమి ఆండాళ్ళు ఏమి
వీళ్ళు అటిదే గీతకు అంత వైభవం లేదు. తిరువాడు ఏంది తత్వ దర్శి వసతి, అటుదనే ఆ తత్వాన్ని కృష్ణ తృష్ణా తత్వం అనే ఆశ్చర్యమైన ఆ నమ్మాళ్వారు పూర్తిగా సేవించిన దానివల్ల అప్పుడు తత్వదర్శి అయిన నమ్మాళ్వారు ఆ తిరువాయమణికున్న వైభవం వేరే ఎవరికి లేదు. రెండవది గీత ఎందుకోసం వచ్చింది, గౌరవాలను సంపేదని కోసం గీత వచ్చింది. పుట్టింది ఎందుకోసం, యుద్ధరంగంలో పుట్టింది. గీత పుట్టింది ఎక్కడ స్వామి, యుద్ధరంగంలో. ఎంత ఎక్కడ పుట్టింది, నేను ఇంకా యుద్ధం చేయను నాకు అక్కర్లేదు నేను అడిగి పోయి భిక్ష పెట్టుకొనినా తింటాను కానీ నాకు ఇక్కడ అక్కర్లేదు అన్నాడు. అప్పుడు గీతని చెప్పాడు. అటైతే 100 మందిని చంపేదని కోసం గీత పుట్టింది. అయితే తిరువాణుడు ఎట్టదన పుట్టింది, 24 మందిలు అదే స్వామి 24 అచిత్తత్వాలు 24. ఆ 24 తత్వాలు అచిత్తత్వం, 25 తత్వం జీవాత్మ తత్వం. ఆ జీవాత్మ తత్వాన్ని పూర్తిగా లేకుండా కైవల్యమేమి ఐశ్వర్యమేమి ఇదంతా లేకుండా భగవద్ను ప్రీతికారక కైంకర్యం ప్రధానం కదా, దానికోసం తిరువాయుడు పుట్టింది. అది 100 మందిల కోసం పుట్టింది, ఇది 25 మందిల కోసం పుట్టింది. రెండోది గీత ఎట్ట చెప్పాడు తెలుసా, గీత అదే ప్రకారం సహస్రనామం ఎట్ట విన్నాడు తెలుసా, సహస్రనామం విన్నప్పుడు పక్కన పిరాటి విడిందా, కృష్ణుడు విన్నాడు. ఒకటి తెలుసుకోండి, ఏదేదో సహస్రనామంతా ఉండదు. అయితే కృష్ణ విష్ణు సహస్రనామానికి సమానంగా ఇంకోటి ఉండాలంటే లేదు. మిగతా అంతా వాళ్ళోళ్ళు ఓహ్ ఈ ప్రకారం వచ్చేసింది, ఈ ప్రకారం వచ్చిన దానివల్ల ఈ మనదేవతకి ఒక సహస్రనామం రాస్తామని చెప్పి రాజేశారు, కానీ స్వాభావికంగా వచ్చింది కాదు. ఇంకోటి చెప్తాను, మనం శ్రీశైలేశ దయాపాత్రం చేయిస్తాం కదా, దాంట్లో లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరామని రోజు చేయిస్తాం కదా, ఇది మన సంప్రదాయం వైష్ణవ సంప్రదాయం. ఈ ప్రకారం ఈ శ్లోకం చాలా బాగుండదే, అదే ప్రకారం మన సంప్రదాయం కూడా ఇది పెట్టుకుంటామని చెప్పి ఇంకో మతం, అది ఆ మతం పేరు నాకు చెప్పడానికి ఇష్టం లేదు అందువల్ల చెప్పలేదు. ఆ మతంలో ఏం చెప్పేశారంటే, ఓ మనం కూడా లక్ష్మీనాథ సమారంభం లాగా మనం ఒక ఇది పెట్టుకుంటాము అని చెప్పి వాళ్ళు దీన్ని చూసి దాన్ని రాసుకున్నారు. కడనది ఏమీ లేదు. అదే ప్రకారం తిరువాయుడి వినింది భగవంతుడు, అదే సహస్రనామం వినింది భగవంతుడు, రెండుకి ఎంత తేడా తెలుసా. సహస్రనామం విన్నప్పుడు ఆయన ఒక్కడే విన్నాడు, పక్కన పిరాటి ఉన్నదా, రుక్మిణి పిరాటి వచ్చిందంటే లేదు, సత్యభామ వచ్చిందంటే లేదు, ఎవరు లేదు, ఆయన ఒకటే విని ఆయన ఒకటే విన్నాడు పూర్తిగా విన్నాడు. కానీ అయితే తిరువాయుడు ఎట్లంటే, ఇన్బం భయక్క ఎడల్మలర్ మాదరం తానం దివ్యేరుడగ ఇన్బం భయక్క ఇనుదుడన్ వీట్టిరుందు ఆల్గింట ఎంగల్గురాన్ని, ఇక్కడ ఇక్కడ పిరాటిని ఇక్కడ ఈ పిగాని అందరు మూడు పిరాటి అనంత కరుడ విశ్వక్షణ అందరూ వండుకొని పూర్తిగా వింటున్నారు ఎట్లా వింటున్నారంటే, ఆ వినేటప్పుడు పిరాటి దగ్గర చెప్తున్న పెరుమాలు ఓ ఆళ్ళవారు ఎట్లా సేవిస్తున్నారు చూడు, ఎట్లా సేవిస్తున్నాడు అని చెప్తూ ఉంటే గమగౌండు పిరాటి చెప్తాను గమగౌండు, ఈ మృగం మధ్యలో ఏదో నన్ను డిస్టర్బ్ చేస్తాడు, ఆళ్ళవారు పాట వినేదా, నీ పాట వినేదా, నీ పాట నీ చెప్పే మాట ఏదైనా బాగున్నదా, ఆళ్ళవారు ఎట్లా రమ్యంగా ఉండదు సేవిస్తాడు నమ్మగా ఉంటున్నాడు. సరే కొంచెం గమ్మగా ఉన్నాడు పెరుమాడు, వింటా ఉన్నాడు మధ్యలో ఆయన కూడా ఆయనకి ఆళ్ళవారిట సేవిస్తున్నాడు సేవిస్తున్న ఆ ఆదంగంలో ఇంకా మళ్ళా చెప్పాలని నేను దా అనుగ్రహిస్తాను, నేను దా మయర్వర మదిరణ అరుళీనని చెప్పి నేనే పూర్తిగా ఆయన కటాక్షించాను. ఆ కటాక్షం వల్ల ఎంత బాగా సేవిస్తున్నాడు, ఎంత బాగా చెబుతున్నాడు అంటే, నువ్వు ఇలాగా చెప్తా ఉంటే నాకు పాసనం పోద్ది, క్రమంగా ఉండు, ఇలాగ చెప్పి పాసరాన్ని వదిలేలాగా పెట్టుకో బాగా అని చెప్పి పిరాటి చెప్పేంత మాత్రం ఆ తిరువాయు నడుకుండే వైభవం. అట్లయితేమి గీత తనిగా ఉన్నాడు, అదే ప్రకారం సహస్రనామం తనిగా ఉన్నాడు. అయితే తిరువాయుడి పూర్తిగా విన్నాడు కదా. ఎందుకోసం చెప్తానంటే, ఇదంతా భావ విని ఆండా తల్లి ఏం చేసిందంటే, నువ్వు ఈ ప్రకారం చెప్తున్నావే వాళ్ళు ఎవరికో నీ ఈ ప్రకారం సర్వధర్మాన్ని పరిద్యద్దని చెప్పినోళ్ళకే నువ్వు వచ్చి నీవే నీ తిరుమిని పట్టుకుంటాను నాకు మోక్షమిని ఒక మాట అడగలేదు వాళ్ళ ప్రయోజనాంత పరులు, వాళ్ళ కోసం ఎక్కడెక్కడికో నడిచేవే, మేము ఎందుకోసం వచ్చినాము అంటారు తెలియదు, ఎందుకోసం వచ్చినాము, నీకు మంగళాశాసనం చేయాలా, అండి ఉలగం అలందా అడిపోటి చంద్రంగ చరిరంగ చెట్టాలి, ఆ మంగళాశాసనం చేయాలని వచ్చేమే, మాకు నడిచిరావా నాకు రాకూడదా అని చెప్పినంటే, అప్పుడు కృష్ణ అనుకున్నాడు వాస్తవంగా అర్జునుడు ఏం చేశాడు, ప్రయోజనం అంత పడరు అతనికి పోయి చేశానే, వీళ్ళకి చేయకూడదా, వీళ్ళు ఇట్టాటోళ్ళు అని చెప్పి చెయ్యాలని చెప్పి చేస్తున్నాడు. దాని తర్వాత ఆశ్చర్యమైన చాలా విషయాలు ఏంటంటే,
మంగళాశాసనం అంటేనే దాంట్లో ఎక్కువ మన సంప్రదాయంలో ప్రధానం అది ఏమనేది ఇంకా మనం 20 రోజులు కాసుకు ఉండాల అటైతేనే మంగళాశాసనం చేస్తూ ఉంటాం రోజు రోజు వాడి 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 అడియార్గులు వాడు అరంగనగర్ వాడు చెడగోపం దందమ్మూరు వాడు కడలు చూడ మన్నులగం వాడు రోజు మంగళాశాసనం చేస్తూ ఉంటేనే అదియే సాల్వేరు ఏ ఒక శ్రీవైష్ణవ లక్షణమే ఏమంటే మంగళాశాసనం చేసేది చేస్తూ ఉంటాము ఒక 20 రోజులు 15 రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాము ఆళ్వారు అంబిరమహనాదీయ త్రివిడిగలేశనం ఆచార్యన్ త్రివిడిగలేశనం భాగవతాల్ తిరువడిగలే శరణం.